కాబట్టి ఇప్పుడు ఆయన సత్రయాగం చేస్తున్నారు. ఈ సత్రయాగం చేస్తున్నప్పుడు ఎందరో పెద్దలు ఇంత వినయంతో చక్కగా వాళ్ళందరూ కలిసి లోకానికి ఆదర్శప్రాయముగా, అనగా చతుర్ముఖ బ్రహ్మగారే చేస్తున్నారంటే ఆయన లోకానికి ఒకటి నేర్పుతున్నారు, నువ్వు ఈ యాగం చేసి అగ్నిహోత్రము ద్వారా దేవతలకు హవిస్సులిస్తే ఆ దేవతలు ప్రీతి చెందినటువంటి వారై నీకు కావలసిన కామ్యములను వర్షిస్తారు. కాబట్టి నువ్వు వారికి హవిస్సునివ్వాలి, వారు నీ కోరికలను తీర్చాలి. కాబట్టి సత్రయాగం జరుగుతోంది. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. అలాగే ఆ యాగమునకు శంకరుడు కూడా వచ్చాడు. వస్తే మహానుభావుడు శంకరుడు త్రిమూర్తుల యందొకడు కాబట్టి అక్కడికి తీసుకొచ్చి కూర్చోపెట్టారు. ఒకచో త్రిమూర్తులు తానయ్యున్నవాడు, ఆయనే త్రిమూర్తులుగా ఉన్నవాడు కాబట్టి ఆయనకి ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టారు. ఇది ఒక గమ్మత్తైనటువంటి సన్నివేశం. ఇప్పుడు ఇలా సభ జరుగుతోంది అనుకోండి, మీరందరూ నా యందు ఒక గౌరవాన్ని ఉంచుతారు. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఈ సభలో కూర్చుంటే నేను ఉపన్యాసం చెప్తూ కూర్చుని ఉన్నాను కనుక నా వయస్సుతో సంబంధం లేకుండా నేను నమస్కారమును స్వీకరించడానికి అర్హతని పొంది ఉంటాను. అది శాస్త్ర మర్యాద, నేను కోటేశ్వరరావుగా కల్పించుకున్నది కాదు. ఇప్పుడు నాకన్నా పెద్దవాడు, నా దేహబంధుత్వం ఉన్నవాడు ఎవరో, మా అన్నగారు ఎవరో అలా వచ్చారనుకోండి, వస్తే నేను వెంటనే కిందకి దిగిపోయి నమస్కారం చెయ్యక్కర్లేదు, ఒక్కరికి మాత్రం చెయ్యవలసి ఉంటుంది. నేను ఇలా ఉపన్యాసం చెప్తుండగా మా గురువుగారు ఎక్కడన్నా కనపడ్డారనుకోండి, నేను ఇలా కూర్చుని ఉండకూడదు, వెంటనే దిగిపోవాలి. మళ్ళీ దిగిపోయి మా గురువుగారి పాదాలకు నమస్కారం చేసి వచ్చి కూర్చోవాలి, లేకపోతే అనర్హుడు, వాడికి వినయం లేదు, వాడి చెప్పడానికి అర్హత లేదు వాడికి. వెంటనే దిగి వారి పాదములకు నమస్కరించవలసింది. గురువుకు ఆ స్థాయి ఉంది. కాబట్టి సభలో ఎవరు వచ్చినప్పుడు ఎవరు నమస్కరించాలన్నది తెలిసి ఉంటే వినయం, తెలియకపోతే ఏమవుతుంది, అహంకారమునకు కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ యాగమునకు శంకరుడు వచ్చాడు, అందరూ ఆయనకి నమస్కరించారు, వారు కూర్చున్నారు, చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చున్నారు, చక్కగా యాగం జరుగుతోంది. సరసిజ గర్భయోగి జన సర్వసుపర్వ మునీంద్ర హవ్యభుక్ పరమ ఋషి ప్రజాపతులు భయక్తిమయించనుదించి ఉండ అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ దరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్క అందరున్. ఈ దక్షయజ్ఞానికి సంబంధించిన విషయాన్ని శివమహాపురాణం ఒకలా మాట్లాడింది, భాగవతం ఒకలా మాట్లాడింది, కానీ ప్రధాన సారాంశము మాత్రం ఒక్కటే అయి ఉంటుంది. చిన్ని చిన్ని తేడాలుంటాయి, కానీ అందరికీ అలవాటులో ఉన్న విషయాన్ని నేను స్వీకరించాలి అని అనుకున్నాను. ప్రధానాంశం ఒక్కటే కాబట్టి సరసిజ గర్భ యోగి జన సర్వ సుపర్వ మునీంద్ర హవ్యభుక్ పరమ ఋషి ప్రజాపతులు భక్తిమయించనుదించి ఉండా, ఈ మాట మీరు పట్టుకోవాలి. వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? సరసిజ గర్భ చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు, యోగి జన అనేక మంది యోగులున్నారు, ఎందరో మహానుభావులున్నారు, ఋషులున్నారు, వీళ్ళందరూ పరమ భక్తితో వచ్చారు ఆ యాగం జరుగుతోందని. వచ్చి అందరూ ఆసనముల మీద కూర్చునున్నారు. ఇలా కూర్చునుండగా ఒక్కసారి సూర్యులు వెలుగుతుంటే ఎలా ఉంటుందో, అనేక మంది సూర్యులు అంత ప్రకాశంతో ఆ సభలోకి దక్ష ప్రజాపతి ప్రవేశించాడు. దక్ష ప్రజాపతికి ఒక గొప్పతనం ఉంది, ఆయన సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క బొటనవేలు నుంచి పుట్టాడైన. కాబట్టి సృష్టిలో బ్రహ్మగారి తరువాతి స్థానంలో ప్రజాపతులు ఉంటారు, కాబట్టి నేను ప్రజాపతిని, ఇది ఆయనకు ఉన్నటువంటి ఒక విభూతి. కానీ నన్ను సృష్టించిన మహానుభావులు ఉన్నారు అనేటటువంటి వినయంతో స్వీకరించినప్పుడు అది వేరొక కోణంలో ఉంటుందేమో, కానీ ఇప్పుడు దక్ష ప్రజాపతిని ఒక విషయం ఆవహించి ఉంది. ఏమది అంటే, నేను చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క బొటనవేలు నుండి పుట్టినవాడిని, కాబట్టి నేను ప్రజాపతిని, నేను సభలోకి వెళ్ళినప్పుడు అందరూ లేచి నిలబడాలి, నిలబడి నాకు నమస్కారం చెయ్యాలి. ఇప్పుడు ఆయనకి ఎవరు నిలబడాలి ఎవరు నిలబడకూడదని కాదు, అందరూ నిలబడాలి. ఆయన దృష్టిలో ఎవరు నిలబడక్కర్లేదు అనుకుంటున్నాడో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు నిల్చోవాలి. అంటే ఇంకొకడు మాత్రం నేను నిలబడక్కర్లేదనుకునేటటువంటి అధికారం లేదు. అంటే రెస్పెక్ట్ కెనాట్ బి కమాండెడ్, రెస్పెక్ట్ షుడ్ బి గెయిన్డ్. గౌరవం అనేటటువంటిది మీరు తెచ్చుకోవాలి, అంతేకాని నాకు గౌరవం చెయ్యలేదని ఏడిస్తే గౌరవాలు వస్తాయా?
అలాంటి గౌరవం పొందడానికి యోగ్యతని నువ్వు పొందు, పొందితే నిన్ను గౌరవిస్తారు. నీకు ఆ యోగ్యత లేకుండా గౌరవించమంటే ఎందుకు గౌరవిస్తారు? నీ యోగ్యత ఏమిటో పరిశీలన చేస్తారు పెద్దలు. నువ్వు దానికి పాత్రుడవైతేనే నీకు ఇస్తారు ఆ గౌరవం. అంతేకాని నాకు గౌరవం ఇవ్వండి ఇవ్వండి అంటే ఇవ్వరు. ఆ గౌరవం తెచ్చుకునేటట్టు నీ నడుబడి ఉన్నదా లేదా పరిశీలన జరుగుతుంది లోకంలో. కనుక ఏమైంది, ఇప్పుడు దక్ష ప్రజాపతి లోపలికి వచ్చారు. వస్తే అంధరు లేచి తత్సభాసదులు తరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్క అందరున్. ఎవరు లేచారు నమస్కారం, లేవని వాళ్ళ పేర్లు చెప్తున్నారు. ఇద్దరు లేవలేదు. ఒకరు పితామహ అంటే చతుర్ముఖ బ్రహ్మగారు, రెండవ వారు భర్గుడు. భర్గుడు అన్న నామం పరమశివుడి యొక్క అష్టమూర్తుల్లో ఒకటి. శర్వ భవ భర్గ ఉగ్ర రుద్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములది. అందుకని భర్గుడు అంటే శివుడు. ఆ భర్గుడు అనబడేటటువంటి నామముతో ఉన్న శంకరుడు కూడా లేచి నిలబడలేదు. లేచి నిలబడకపోతే లేచిన వాళ్ళు లేచారు కదా, ఇంతమంది నమస్కరించారు. లేచిన వాళ్ళ విషయం ఆయన పట్టించుకోలేదు, లేవని వాళ్ళ విషయం పట్టించుకున్నాడు. అంటే ఏమిటి, తన అహంకారము తృప్తి పొందలేదు. వీళ్ళు ఎందుకు లేవరు నన్ను చూసి, శంకరుడు ఎందుకు లేవాలి అంటే తన మనస్సులో ఒక భావన చేశాడు. నా అల్లుడు తన కుమార్తె సతీదేవినిచ్చి వివాహం చేశాడు. అయితే మీకు నేను ఒక్క విషయం చెప్పవలసి ఉంటుంది ఇక్కడ. ఇది శివమహాపురాణంలోని కాదు, భాగవతంలోని కాదు, నేను మీకు దేవీ భాగవతంలోంచి అనుసంధానం చేస్తున్నానని వ్యాసకృతమే. లోకమునందు రెండు భయంకరమైన విషయాలు ఉంటాయి. ఈ రెండింటికన్నా పరమ ప్రమాదకరమైన మూడవది ఇంకా లేదు. ఈ రెండూ ఉండాలని ఎవరూ కోరుకోకూడదు. మొట్టమొదటిది శివభక్తి లేకుండుట. అసలు శివభక్తి లేకుండా ఉండరాదు. రెండవది ఇంట జిల్లేడు మొక్క పుట్టాలని కోరకూడదు. ఇళ్లల్లో జిల్లేడు మొక్కలు లేచాయంటే ఇల్లు పాడవుతోందని గుర్తు. కాబట్టి పెద్ద పెద్ద తిట్టు తిట్లాలంటే రెండే తిడతారు, నీకు శివభక్తి కలుగకుండుగాక, అదొక శాపం, వాడు పాడవుతాడు. రెండవది నీ ఇంట జిల్లేడు మొక్కలు పెరుగుగాక, వాడి ఇల్లు పాడైపోతుంది. అంటే నివాసయోగ్యం ఉండదు, ఆ ఇల్లు విడిచిపెట్టేస్తారు కొంతకాలానికి. కాబట్టి ఇప్పుడు దక్ష ప్రజాపతికి శివుడి మీద ఎందుకు కోపం వచ్చింది? ఇంత కోపం మొదట్లో ఉంటే తన కుమార్తె సతీదేవినిచ్చి వివాహం చేయడు కదండి. దక్ష ప్రజాపతి కుమార్తెల్లో సతీదేవి పెద్దది. సతీదేవి పార్వతీదేవి యొక్క అంశ. అటువంటి సతీదేవిని మరి శివుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశాడు? పెళ్లి చేసిన తర్వాత వీళ్ళిద్దరు ఎప్పుడైనా దెబ్బలాడుకున్నారా? శివుడు అదేమిటంటే నాకు పెద్ద అంచు పంచి పెట్టలేదని ఇప్పుడే దెబ్బలాడాడు ఆ పండగకి వెళ్ళినప్పుడు. అంటే శంకరుడు తనలో తాను రమించిపోయే స్వభావం ఉన్నవాడు, లోకానికి ఇవ్వడమే కానీ లోకం దగ్గర పుచ్చుకోవడం తెలియనివాడు. అటువంటి పరమాత్మ దక్ష ప్రజాపతి దగ్గర ఏం కోరుకుంటాడు? మరి ఎందుకు రావాలి వీళ్ళిద్దరికీ దెబ్బలాట? ఇంత కోపం కేవలం నమస్కారం చేయలేదని అంత నింద చేసేస్తాడా? అంత కోపం వచ్చేస్తుందా దక్షుడికి? శివుడి మీద కోపం వచ్చి శివభక్తినే వదులుకున్నాడంటే, నిరీశ్వర యాగం చేశాడంటే అది చాలా పెద్ద దోషం కదా. అంత దోషం కేవలం శివుడు లేచి నిలబడలేదన్నంత కారణానికి అంత అహంకారం వస్తే శివభక్తి భ్రంశమైంది. మరి శివభక్తి భ్రంశం అవడానికి దక్ష ప్రజాపతి చేసిన దోషం ఏదైనా ఉన్నదా? దీన్ని దేవీ భాగవతం చెప్పింది. ఎందుకు వచ్చిందో, దుర్వాసో మహర్షికి ఒకనాడు అమ్మవారు తన మెడలో వేసుకున్నటువంటి పుష్పహారాన్ని ఇచ్చింది తీసి. అది వాడనటువంటి పుష్పమాల. ఆ పుష్పహారాన్ని దుర్వాసో మహర్షి తాను వేసుకుని కన్నులకు అద్దుకుని మహాప్రసాదంగా తన మెడలో వేసుకున్నారు. వేసుకుని దక్ష ప్రజాపతి ఇంటికి వచ్చారు. సతీదేవిగా అమ్మవారుందని దుర్వాసో మహర్షికి తెలుసు. కనుక ఇక్కడికి వచ్చారు. వస్తే సతీదేవిని చూశారు, నమస్కారం చేశారు, ప్రార్థన చేశారు. దక్ష ప్రజాపతి అక్కడికి వచ్చాడు. ఆయనకి ఆవిడ దుర్వాసో మహర్షి మెడలో ఉన్నటువంటి పుష్పమాల మీద మనసు పుట్టింది. మహానుభావులు ఏది ఉంచుకుంటారు, ఏది ఇవ్వలేరు. కనుక తన మెడలో ఉన్న పుష్పమాల సీసి దుర్వాసో మహర్షి ఆయనకి ఇచ్చేశాడు దక్ష ప్రజాపతిని. దక్ష ప్రజాపతి యందు ఒక నింద్యమైన బుద్ధి కలిగింది. ఈ హారము చాలా సువాసనతో ఉన్నదని ఆ రోజు చేయరాని పని చేశాడు. భగవంతుడి మెడలో ఉన్నటువంటి హారాన్ని తీసి గౌరవ సూచనగా పెద్దలు దేవాలయాలకు వచ్చినప్పుడు వారి మెడలో వేస్తారు. ఆ హారాన్ని పరమపదిలంగా ఇంటికి తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే ఎవరు తొక్కని చోట వదిలిపెట్టాలి. అంతేకాని దాన్ని తీసుకెళ్లి మళ్ళీ కారు కేయడం ఇలాంటి పనులు చేయకూడదు. అలా చేస్తేనే ఇంద్రుడు ఐశ్వర్యం భ్రంశం అయిపోయింది.
ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఒక విచిత్ర బుద్ధి పుట్టింది. ఈ పువ్వులు మంచి సువాసన భరితముగా ఉన్నాయి, నా భోగస్థానమును అలంకరిస్తానన్నాడు. తన పడక గదిలో ఉన్నటువంటి శయ్య పైభాగమును ఈ పుష్పమాలికతో అలంకరించి భార్య వలన భోగమును పొందాడు ఆ సువాసనల యొక్క గుబాళింపునందు. ఇది అమ్మవారి యొక్క నిర్మాల్యము పట్ల జరిగినటువంటి అమర్యాద. కాబట్టి శివభక్తిని పోగొట్టుకుందువుగాక, దాని వలన వచ్చింది ఈ ప్రమాదం. ఒక్కొక్కసారి మనం చేసే పనులు చాలా చిన్నవిగా కనపడతాయి. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు మీకున్నటువంటి జాతకంలో గ్రహాలు చూసినా మీకు అలాంటి ఇబ్బంది రావాలని కనిపించదు. కానీ మీరు తెలిసో తెలియకో చేసేసినటువంటి పెద్ద పెద్ద పొరపాట్లు మీరు తెలియకే చెయ్యొచ్చు, కానీ కట్టి కుడపక మానవు, కట్టి కుడిపేస్తాయి. అవి వచ్చేసినప్పుడు ఎవ్వరికీ తెలియదు ఎందుకు వచ్చేసాయో. కాబట్టి అవి వచ్చేసి పాడు చేసేస్తాయి అంతే మనశ్శాంతిని. ఇప్పుడు దక్ష ప్రజాపతికి శివభక్తి పోయే సమయం ఆసన్నమైంది. ఇది పోవాలి, పోతే తప్ప ఆయన గొప్ప శిక్ష పొందడు. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిని పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు లోపలికి వెళ్ళగానే ఇంక ఇక్కడి నుంచి పాపం ఎలా పెరుగుతోందో చూడండి. లేవలేదు శంకరుడు, పితామహుడైనటువంటి బ్రహ్మగారు లేవలేదు, ఆయనకి కోపం లేదు. కానీ ఆ ముగ్గురు ఒక్కటే అన్న భావం మరిచిపోయాడు. మరిచిపోయి చనుదించిన యా దక్షుడు వనజజునకు మ్రొక్కి భక్తివశులై సభ్యులు తనకిచ్చిన పూజలు గైకొని అర్హాసనమునందు కూర్చుండి తగన్. ఆ బ్రహ్మగారి సభలో ఉన్నటువంటి వారందరూ తనని పూజించి ఇచ్చినటువంటి కానుకలను స్వీకరించి చక్కగా ఒక ఆసనమునందు కూర్చున్నాడు. కూర్చుని తన్ను పొగడని సభ్యులందరూ లేవనాసనము డిగకున్న పురారి వలను కన్ను కొనలను విస్ఫులింగములు చెదరా చూచి ఇట్లను రోష విస్ఫురుణ మెరయా. ఒక్క శంకరుడు మాత్రం తాను వచ్చినప్పుడు సభలో లేచి నిలబడలేదు, తనకి పూజ చెయ్యలేదు, తన పాదముల మీద పువ్వులు వెయ్యలేదు. ఈ కోపాన్ని కడుపులో పెట్టుకున్నాడు. కడుపులో పెట్టుకుని సభాసదులందరూ వింటూ ఉండగా అక్కడ సత్రయాగం జరుగుతోంది, నేనొక ప్రజాపతిని, నేను ఇలా ప్రవర్తించచ్చా, నేను ఇలా మాట్లాడచ్చా, అన్నీ మర్చిపోయాడు. ఎలాంటి మాట మాట్లాడాడంటే, అనయంబు లుప్తక్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు మత్త ప్రచారుండు ఉన్మత్త ప్రియుండు దిగంబరుండు భూత ప్రేత పరివృతుండు తామస ప్రమద భూతములకు నాధుండు భూతిలిప్తుండు అస్థిభూషణుండు నష్ట శౌచుండు ఉన్మత్తనాథుండు దుష్ట హృదయుండు ఉగ్ర పరేత భూ నికేతనుడు వితత స్రస్త కేశుడు అశుచి అయిన ఇతనికి శివనాముడను ప్రవాదమిటుల కలిగే. అశివుడకు ఇతని నిరిగి ఎరిగి వేదంబు శుద్రునకిచ్చినట్లు అన్నాడు. ఒక మాట కాదు, ఒక ఇది కాదు. శంకరుడు నవ్వుతూ కూర్చుని ఉన్నాడు. అటువంటి వాళ్ళకి ఆయన మహాజ్ఞాని. ఆయనకి ఏమిటండి, అగ్నిహోత్రంలో చెదపురుగులు పడితే అగ్నిహోత్రానికి లోటు వచ్చిందా, అగ్నిహోత్రం శవాన్ని కలిస్తే మైలు వచ్చిందా? కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు, వీడికి పని లేదు పాటు లేదు అలా కూర్చుని ఉంటాడు. ఆయన మహాజ్ఞాని, తనలో తాను రమిస్తూ ఉంటాడు. కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు. మానహీనుండు అంటే ఒంటికి బట్ట కట్టుకోడు, ఒంటికి బట్ట కట్టుకోడు దిగంబర శబ్దం చేత. దిగంబర శబ్దం చేత బట్ట కట్టుకోకపోవడం అన్న దానికి అసలు రహస్యం వేరే ఉంది. నేను ఈ మాట గురించి మీకు చెప్పినప్పుడు మీరు పరమ మర్యాదతో దీన్ని స్వీకరించండి. ఒక స్త్రీ ఒక కోటీశ్వరుడికి భార్య, ఆవిడ లక్షల రూపాయల ఆభరణములను ఒంటి నిండా పెట్టుకుంది. ఇన్ని లక్షల రూపాయలతో తుల్యమైన చీర ఆవిడకి తన యొక్క అలంకరణ సామాగ్రి ఉన్న పేటిక ఎందు కనపడలేదు. అబ్బో, ఇన్ని లక్షల రూపాయల నగల ముందు దీనితో సమానమైన చీర లేదు. 10,000 చీరుంది, 25,000 చీరుంది. ఇన్ని లక్షల ఆభరణములు పెట్టుకున్న నేను ఒక 10,000 రూపాయలు 20,000 రూపాయలు చీర కట్టుకున్న దానికన్నా అధికురాలనే కదా అని ఆవిడ ఆ నగలతోటే సభలోకి వచ్చింది. వేరొక ఆవిడ ఒక 30 రూపాయల ముతక చీర కట్టుకుని సభలోకి వచ్చింది. ఇద్దరిలో చీ సిగ్గులేనిదానా అని ఎవరిని అంటారు? 30 రూపాయల చీర కట్టుకుంది అని అనరు. ఎన్ని లక్షల ఆభరణములు పెట్టుకున్నా బట్ట కట్టుకోలేదు కనుక చీ సిగ్గులేనిదానా మానములేనిదానా అంటారు కదండి. అలా మనకి అంబరము భక్తి, మనం కట్టుకునేటటువంటి అంబరం భక్తి, దాని వలన శోభ వస్తుంది శరీరానికి. ఎంత భక్తి ఉంటే అంత శోభ ఉంటుంది.
భక్తి దేని కొరకు? మీరు పొందవలసిన, మీరు ఎవరి చేత పొందబడాలో, మీరు ఎవరిని పొందాలో వాడి యందు భక్తి అంబరమవుతుంది. అంబరము చాలా గొప్పదవుతుందంటే, మీరు కట్టుకున్న వస్త్రము చాలా గొప్పదవుతుందంటే, మీరు పొందవలసినటువంటి వాడికి మీరు దగ్గరవుతున్నారని గుర్తు, భక్తి పెరుగుతోందని గుర్తు. ఈశ్వరుడు ఎవరిని పొందాలి? ఈశ్వరుడు పొందడానికి ఇంకొకటి లేడు, ఈశ్వరుడే అందరినీ పొందుతాడు ఆయన. కాబట్టి ఆయనకి భక్తి అంబరం ఎందుకు ఉంటుంది? ఇంకా ఆయనకి భక్తి అంటే ఆయన ఎవరి ఎందు భక్తితో ఉండాలి? కాబట్టి ఆయన దిగంబరుడు, మహాజ్ఞాని అని గుర్తు. దానికి అర్థం అది తెలియదా ప్రజాపతి అయినటువంటి దక్షుడికి? మార్చి కావాలని నింద చేస్తున్నాడు. కాబట్టి మానహీనుండు మర్యాద లేనివాడు. ఏమిటి మర్యాద లేదు? నిజంగా శంకరుడే మర్యాద కోసం మాట్లాడాలంటే ఆయన మూడో కన్నొక్కటి చాలు కదండి. ఆయన ఎందుకు లేవలేదో చెప్పలేని అసమర్థుడా? చెప్పగలడు, కానీ చెప్పినా ఇప్పుడు వినే స్థితి నీకు లేదు, నీకు ఆ పాత్రత లేదు వినడానికి ఇప్పుడు. కాబట్టి మర్యాద లేనివాడు ఆయన అంటున్నాడు శంకరుణ్ణి. మత్త ప్రచారుండు, ఎప్పుడూ కూడా చాలా ఉన్మత్తతతో ఉంటాడు. ఉన్మత్త ప్రియుండు, ఉన్మత్తులైన వాళ్ళకి చాలా ప్రియంగా ఉంటాడు. దీని అర్థం ఏమిటో తెలుసా అండి? ఆయన ఉమ్మెత్త పూల పూజ స్వీకరిస్తాడు. ఉన్మత్తులు అంటే పిచ్చివాళ్ళు, పిచ్చివాళ్ళకు ప్రియుడు. పిచ్చివాళ్ళు అంటే ఎవరో తెలుసా అండి? మీకు అర్థం కాని వాళ్ళు, ఒక్క మాటలో చెప్పాలంటే కదా. మనకు అర్థం కాలేదనుకోండి, ఒక ఆయన స్వభావం పిచ్చాడండి అంటాం కదండి. నేను చాలా రెండు మూడు మాటలు చెప్పినట్టున్నాను ఈ విషయాన్ని. ఒకసారి పద్మప్రియ టాకీస్గా సినిమాకి వెళ్ళా, నాకేం ఎందుకంటే దానికి నా పోవలసిన అవసరం, నేను గృహస్థుని కదా, నాకు ఒక కూతురు ఉంది, అది హఠం చేస్తుంటుంది ఒక్కొక్కసారి. నాన్నగారండి ఈ సినిమా మీరు రావలసిందే అంటుంది. కాదమ్మా నువ్వు వెళ్ళు అన్నా సరే, నాన్నగారండి నాన్నగారండి నా కోసం మీరు ఆ సినిమాకి రారా అంటుంది. నేను రాను అని అనలేనది ఆ మాట అన్నప్పుడు, వస్తాను నాన్న అంటాను. నేను దానికోసం వెడుతూ ఉంటాను సినిమాకి అప్పుడప్పుడు, కానీ మీరు తిట్టకండి సినిమా చూశాక అంటుంది, తిట్టను అంటుంటాను. కూర్చుని ఏదో సినిమా చూసి బయటకు వచ్చేస్తున్నాం. వచ్చేస్తుంటే పద్మప్రియ టాకీస్ దగ్గర గోచి పెట్టుకుని ఒక ఆయన జుత్తు విరబోసుకుని పెద్ద జుత్తుతో డ్రైనేజీలో వెళ్ళిపోతున్న నీళ్లని ఈ ప్లాస్టిక్ చెంచాలు గులాబ్ జామ్లు అవి తినడానికి ఇవాళ రేపు వాడుతున్నారే, చక్కగా బాసుం పెట్టేసి కూర్చుని ఇన్ని వెహికల్స్ వెళ్ళిపోతున్నా కూడా కళ్ళు మూసుకుని ఎంత నిటారుగా ఎలా కూర్చున్నాడో తెలుసా అండి? యోగంలో కూర్చుని నేను చాలా ఆశ్చర్యపోయింది ఏంటంటే, అసలు ఆచమనం ఎలా ఉంటుందో, అలా ఆ మురుగునీరు తీసుకుని ఇలా ముద్రపట్టి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ అని తాగుతున్నాడు. అందరూ ఆయన్ని పిచ్చివాడు పిచ్చివాడు అంటున్నారు, కానీ ఆయన ఎంత సంస్కారవంతుడో. నాకు కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. మహానుభావ ఎంతటి వాడివో, ఇవాళ ఎందుకు ఇలా అయ్యావో ఎవరికి తెలుసు? నీ పరిస్థితి మాకు తెలియదు, మాకు తెలియదు కాబట్టి నేను పిచ్చివాడని వేస్తున్నాం, కానీ నీ స్థాయి మాకు తెలియబడలేదు, మేము పిచ్చాళ్ళం అర్థం కాక. మహాపురుషులు అర్థం కారు, అర్థం కాకపోయిన వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానులు. అందుకే రామకృష్ణ పరమహంసకు పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని ఏడ్చారు చాలామంది. కాబట్టి ఉన్మత్త ప్రియుండు అంటే అటువంటి బ్రహ్మజ్ఞానులకు ఇష్టమైన వాడు శంకరుడు. ఆయన వాళ్ళు ఆరాధిస్తారు ఆయన్ని, ఆయన పొందుతున్న బ్రహ్మానందం మేము పొందాలి, ఆయనతో ఆయనలా ఉండాలని. కాబట్టి అది తెలియదా దక్షుడికి? తెలుసు, తెలిసి నింద చేస్తున్నాడు. ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు. లోకంలో తల్లిదండ్రులు అన్నవాళ్ళు అందరికీ తల్లిదండ్రులే. ఆ బ్రహ్మకీట జననీ అని ఉంది అమ్మవారికి నామం. నిజంగా అమ్మవారు బొద్దింకలకి కూడా ఆవిడ తల్లే, వానపాములకు కూడా ఆవిడ తల్లే, అన్నిటికీ ఆవిడ తల్లే. ఆ బ్రహ్మకీట జనని, ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఒక్కడనే నీ కొడుకున మార్చి ఆ బొద్దింకలేటమ్మా నీ దగ్గర అంటే అమ్మవారు ఒప్పుకోదు. ఆవిడ దగ్గర అన్ని అందరికీ ఆవిడ తల్లే. అలా సృష్టి యందు భూత పిశాచములు ఉంటే వాటికి కూడా ఆయన తండ్రి తప్ప వీటికి మాత్రమే తండ్రిని కానంటే పరమేశ్వరుడు ఎలా అవుతాడండి? పరమేశ్వరుడే. నీకు 10 మంది కొడుకులు పుడితే ఒకటి దారి తప్పితే, ఒకటి పొరపాటుగా ప్రవర్తిస్తుంటే నా కొడుకు కాదంటే సరిపోతుందా? ఈ జన్మకి వాడు నీ కొడుకే అంతే, తప్పదు. నువ్వు ఏ కారణం చేత విడిచిపెట్టడం కుదరదు. వాడి దోషభూయిష్టమైన ప్రవర్తనకి తల్లిదండ్రులుగా నువ్వు పాపాన్ని పంచుకోక తప్పదు. సర్దడం ఒకటే, దిద్దడం ఒకటే నీ కర్తవ్యం. నీ కర్తవ్యం నువ్వు చేసి వాడు మారకపోతే నీకు దోషం లేదు, నీ కర్తవ్యనిష్ట యందు లోపం మాత్రం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఎంత ఘనంగా మాట్లాడుతున్నారో చూడండి. ఆయన భూతప్రేత పరివృతుండు, భూతప్రేతములు ఆయన చుట్టూ ఉంటాయి. ఎందుకుంటాయి? ఎందుకుంటాయంటే ఆయన జగత్తుకి తండ్రి కాబట్టి అన్నీ ఉంటాయి ఆయన చుట్టూ. నువ్వు అక్కడివే ఉండవు, అన్నీ ఉంటాయి ఆయన తల్లిదండ్రులు లోకములకు.
ప్రమద భూతములకు నాథుండు, నీకేమిటి బాధ? ఆయన ప్రమద గణాలకి నాథుడు, అయితే నీకెందుకు ఇబ్బంది? ఏదో తిట్టాలి కనుక. ఇది నీ కోపాన్ని బయట పెడుతోందా? శంకరుణ్ణి నింద చేస్తోందా? నువ్వు నింద చేద్దామన్నా పరమేశ్వరుణ్ణి నింద చేయలేవు. నువ్వు చేసే నింద ఆయనకి స్తోత్రం అయి కూర్చుంటుంది, ఎందుకంటే ఆయన అటువంటి వాడు కనుక. ప్రమద భూతములకు నాదుండు, భూతిలిప్తుండు, ఒళ్ళంతా భూతి రాసుకుంటాడు, విభూతి కావాలి కావాలని ఎందరో విభూతి ధారణ చేసి పరవశించిపోతున్నారు. ఇవాళ భూతి భూతి భూంతకరీ పవిత్ర జనని, భూతి అంటే మహదైశ్వర్యం, అందులో దానికే అష్టసిద్ధులు అందులోకే వచ్చేస్తాయి, భూతి అన్న మాటలోకి. కాబట్టి లోకములో ఉన్న సమస్త సిద్ధులు ఆయన భూతి రూపంలో ఉన్నాయి. భూతిలిప్తుండు, బూది రాసుకుంటాడు. అస్థిభూషణుండు, బ్రహ్మకపాలం పట్టుకుంటాడు, మెళ్ళో కపాలాలు వేసుకుంటూ ఉంటాడు. వెళ్ళిపోయిన బ్రహ్మలన్నీ, బ్రహ్మల యొక్క కపాలాలన్నీ ఆయన మెళ్ళో ఉన్నాయి, అంటే ఆయన అలాగే ఉండిపోయిన వాడు, ఆయన సాక్షి. భూతిలిప్తుండస్తి భూషణుండు, నష్ట శౌచుండు, శౌచం లేదు. శౌచం లేకపోవడం ఏంటంటే బ్రహ్మజ్ఞానికి ఆయనకింకా విధి నిషేధములు ఉండవు, ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అని ఉండదు బ్రహ్మజ్ఞానికి. ఎందుకని? ఆయన అగ్నిహోత్రంలా ఉంటాడు. మీరు చూడండి, ఒక శవాన్ని కాల్చేయవలసి వచ్చింది, దేంతో కాలుస్తారు? అగ్ని, అగ్నితోనే కాల్చాలి. అగ్నితో కాల్చిన తర్వాత మీరు అన్నం వండుకున్నారనుకోండి, అగ్నితోనే వండుకుంటారు. అక్కడ ఏ అగ్ని శరీరాన్ని కాల్చిందో అదే అగ్ని. అంటే అందులో పుల్లపట్టమని కాదు నా ఉద్దేశం, ఆ అగ్ని ఈ అగ్ని కన్నా భేదమా? కాదు కదా. అయ్య బాబా ఈ అగ్ని అండి, మనం శవాన్ని కాల్చేస్తుంటే చూశాను బాబోయ్, ఆ అగ్ని మీద వండినవేవి నేను తిన్నంటే ఏడు, నీకు అన్నం ఉండదంటే ఇంకా అగ్నిహోత్రానికి మైలు వచ్చిందా? అగ్నిహోత్రం అయినా అపవిత్రమైపోయిందా? బ్రహ్మజ్ఞాని ఇది చేయలేదు కాబట్టి అపవిత్రం, ఇది చేశాడు కాబట్టి పవిత్రం అని ఉండదు. బ్రహ్మజ్ఞాని రాశీభూత పవిత్రం అంతే బ్రహ్మజ్ఞానం చేత. కాబట్టి నష్ట శౌచుండు, ఉన్మద నాథుడు, దుష్ట హృదయుండు. ఆయన హృదయం చాలా దుష్టమైనది అంటున్నాడు. ఆయన హృదయం ఈయన చూశాడండి, ఆయన హృదయం అంత దుష్టమైతే నీ కూతుర్ని ఎందుకు ఇచ్చావు మొన్నా? ఆయన శరీరంలో వామార్థ భాగంలో నీ కుమార్తె ఉంది, ఇప్పుడు నువ్వు ఎవరిని నిందించినట్టు? దుష్ట హృదయుండు, అదుపు తప్పిపోయిన కోపం ఎలా మాట్లాడుతుందో చూడండి. ఇదంతటికీ కారణం ఏమిటి? అవివేకం. నా అంత వాడు లేడు, నేను ప్రజాపతిని, నేను వస్తే లేవకపోవడమా? ఇప్పుడు ఈ విద్య వినయానికి వెళ్ళిందా? ఈ విద్య అహంకారానికి వెళ్ళిందా? ఎందుకు ఆ ప్రజాపతి పదవి కాల్సనా? దేనికి పనికి వస్తుంది అది? దక్ష ప్రజాపతే కావచ్చు కాక. ఈ సందర్భమునందు ఆయన నమస్కార యోగ్యుడు కాడు, ఆయన నడుబడి నమస్కార యోగ్యం కాదు అంతే. కాబట్టి ఇప్పుడు ఏమైంది? దుష్ట హృదయుండు, ఉగ్ర పరేత భూనికేతనుండు, శ్మశానమునందు ఉంటాడు. ఎవరుంటారు శ్మశానం దగ్గర? అందరూ ఆయన సంపాదించినవన్నీ బుచ్చేసుకుని ఆయన్ని అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసేవాళ్ళే. ఒక్కడే ఒక్కడు అప్పుడు కూడా ఉండి ధైర్యం చెప్పేవాడు ఉంటే శంకరుడు ఒక్కడే ఉంటాడు. అది ఆయన ఔదార్యం అని చెప్పాలా? నువ్వు నీ వాళ్ళన్న వాళ్ళు ఎవ్వరూ లేక నీ జేబులో పరుసు కొట్టేసి, నువ్వు ట్రైన్ ఎక్కేసిన తర్వాత టిక్కెట్టుతో పాటు ఉన్న పరుసు నీ జేబులో ఉన్నదాన్ని దొంగ ఎత్తుకుపోతే, అయ్యా నేను నిజంగా టికెట్ కొనుక్కున్నానండి, నేను అటువంటి వాడిని కాను, నా పరుసు ఎత్తుకుపోయారు అని నువ్వు చెప్తూ ఉంటే, ఇలా టికెట్ పోయిన టికెట్ తీయని వాళ్ళందరూ మీలాగే చెప్తారు మాస్టారు పదండి కానిస్టేబుల్ తోటి అని నీ మెడ మీద చెయ్యి వేసి కానిస్టేబుళ్ళ దగ్గరికి నిన్ను తోసేస్తుంటే, అటువంటి పరిస్థితుల్లో నీ కంఠం విని కంపార్ట్మెంట్లో అటువైపు చివరి వాళ్ళు ఎవరో గబగబా వచ్చి, అంటే నాకు అలాంటి దురదృష్టం కలగలేదనుకోండి ఈశ్వరుడి దయ వల్ల, కోటేశ్వరారు మీ కంఠం విని వచ్చామండి, ఏమిటి మిమ్మల్ని తోసేస్తున్నారేంటి అలాగా అంటే, అయ్యా నిజంగా టికెట్ కొన్నానండి, పరిస్థితి ఎవరో కొట్టేశారు, ఇవాళ ఈ ఆపద వచ్చింది, వాళ్ళు నన్ను నమ్మలేదండి సహజం కదా, టికెట్ లేనప్పుడు అందరిలా నన్ను అనుకుంటున్నారంటే, అయ్యయ్యో ఆయన అలాంటి వారు కాదండి అని నన్ను నమ్మినవాడెవరో గబగబా తీసి ఆ ఫైన్ కట్టేసి రసీదు తీసుకుంటే, సారీ మాస్టారు మేము అందరిలా అనుకున్నాం అని ఆ టీటీ అంటే, మిమ్మల్ని కంపార్ట్మెంట్లో కూర్చోపెట్టినటువంటి వాడు ఒక దుష్టమైన సన్నివేశంలో కనపడిన వాడిని నిందిస్తావా? జీవితాంతం నీ మర్యాద నిలబెట్టిన వాడిని గౌరవిస్తావా? అందరూ నిన్ను వదిలిపెట్టేస్తే, నిన్ను నువ్వు నువ్వని నువ్వే భ్రాంతి పడిన దాన్ని కాల్చేస్తుంటే, వాడొక్కడుండి నిన్ను కౌగలించుకుంటే వాడు శ్మశానవాసిని తిడతావా? నీ నాలుక కోసేయద్దు? కృతజ్ఞత కాదది?
శ్మశానవాసి అయితే లోకమంతా శ్మశానమే. ఒకటి ఈ లోకమన్నా శ్మశానమయ్యి ఉండాలి, రెండు అసలు లోకములో శ్మశానము లేకపోవడం అన్నా అయ్యి ఉండాలి. శ్మశానమయ్యి ఉంటే అది రుద్రభూమి ఏమిటంటే లోకమంతా శ్మశానం. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే ఎన్ని క్రిములు చచ్చిపోయాయో శబ్దానికి, నేను ఈ చేతులు కదుపుతుంటే ఎన్ని చచ్చిపోయాయో, నేను ఇక్కడ కూర్చునుంటే నా కింద పడి ఎన్ని చచ్చిపోయాయో, నీ అందరూ కూర్చుంటే ఎన్ని చచ్చిపోయాయో, ఇది శ్మశానం కాదా? ఆ కోణంలో శ్మశానమే, లోకమే ఒక మహాశ్మశానం, ఎప్పుడు లయమైపోతూనే ఉంది ప్రతి క్షణం. అంతటా ఆయనే లయకారకుడై ఉన్నాడు, అది శ్మశానవాసి అంటే. కాబట్టి ఇది తెలియక మాట్లాడడం ఉద్ధతితో కూడినటువంటి మాట. కాబట్టి దుష్ట హృదయుండు, ఉగ్రపరేత భూనికేతనుడు, వితతస్రస్త కేశుడు, ఆయన జుత్తు ఇలా విడిపోయిందిట, అది ఈయన బాధ. ఆయన జుత్తు విడిపోయి ఉంటే నీకు బాధ ఎందుకు? ఆయనకి శరీరము పట్ల భ్రాంతి లేనివాడు, బ్రహ్మజ్ఞాని, అందుకే ఆయన జటాజూటం ఇలా విడిపోయి ఉండి ఉండవచ్చు. అంత మాత్రం చేత శుభ్రంగా క్రాపు దువ్వుకుని లోకాన్ని మోసం చేస్తే గొప్పవాడా? అంతఃశౌచం గొప్పది, ఆయన హృదయం గొప్పది, లోకం కోసం ఎప్పుడు త్యాగం చేసే మహాపురుషుడైన. కాబట్టి ఉగ్రపరీత భూనికేతనుడు, వితతస్రస్త కేశుడు, అశుచి అయిన ఇతనికి శివనాముడను ప్రమాదమిటుల కలిగే ఇన్ని అవలక్షణాలున్నవాణ్ణి శివుడని ఎవడరా పిలిచినవాడు? మంగళమైతే శివుడని పిలవాలి, అసలు ఈయన రూపమే అమంగళం. ఈయన ఎవడు పిలిచాడు శివుడని? ఎరిగి ఎరిగి వేదంబు శుద్ధునికి ఇచ్చినట్లు, అధికారము లేనివాడికి ఇవ్వకూడని వస్తువు ఇచ్చినట్టు ఎలా ఇతన్ని శివుడని పిలిచారా? నాకు ఆశ్చర్యంగా ఉంది, వీడు శివుడా అని అడిగాడు. అయితే ఇక్కడ గొప్పతనం ఏమిటో తెలుసా అండి? భగవంతుండకు రుద్రునందు అనిందితంబులై స్తుతి రూపంబు నొప్పే. ఈ మాటలన్నీ దక్ష ప్రజాపతి మాట్లాడుతుంటే ఇవేవి ఆయనకి చందవు కనుక వేరొక కోణంలో ఇవి ఆయనకి స్తోత్రమే అయ్యాయి అన్నారు. ఎందుచేత ఆయన యొక్క గుణం అటువంటిది, ఆయన యొక్క నడువడి అటువంటిది, ఆయన అంతటి మహానుభావుడు కాబట్టి నింద చేసినా స్తోత్రమే అయిపోయింది ఆయన ఎడల. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే శంకరుడు నవ్వుతూ కూర్చున్నాడు, దక్ష ప్రజాపతి తిట్టినంతసేపు తిట్టాడు, ఆయన నవ్వుతున్నాడు. ఆయన ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఇది ఆయనకి కోపం ఇంకా మింగుడు పడలేదు. ఎడ్రై అంత తిట్టినా అలా కూర్చుంటాడని నేను వెళ్ళిపోతున్నాను ఈ సభలోంచి లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరు ఎవరిని నిందించారు? దక్ష ప్రజాపతి శంకరుణ్ణి నిందించాడు. నిందింపబడిన శంకరుడు ఎలా ఉన్నాడు? చక్కగా నవ్వుతూ కూర్చున్నాడు. ఆయన ఏమి చెక్కు చెదరలేదు. నింద చేసిన వాడు ఎక్కడున్నాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్యలో అనవసరంగా లేచి అరిచిన వాళ్ళు ఇద్దరున్నారు, ఒకరు నందీశ్వరుడు, రెండవ వాడు భృగువు. అందుకే అరికాలి కన్ను నొక్కేశారు శ్రీ మహావిష్ణువు. ఇలాంటి అహంకారాలకు పోతే అలాగే ఉంటాయి. కాబట్టి ఏమైంది? వీళ్ళిద్దరూ రెండు జట్లు కట్టారు, ఒకరు శివ సంబంధంగా కట్టారు, ఒకరు విష్ణు సంబంధంగా కట్టారు. కట్టి ఇంకక్కడి నుంచి ఒకరి మీద ఒకరు బురద జల్లుకున్నారు. జల్లుకుని ఒకరికొకరు శాపాలు ఇచ్చుకున్నారు, ప్రతిశాపాలు ఇచ్చుకున్నారు. నానా రగడ జరిగింది. అందులో నవ్వుతూ కూర్చున్న వాళ్ళు ఎవరంటే ఒకరు చతుర్ముఖ బ్రహ్మగారు, ఒకరు శంకరుడు. వాళ్ళిద్దరికీ అన్నీ తెలుసు. పసిపిల్లవాడు తెలియక నాన్నగారండి 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 లెంప మీద కొట్టి పిలుస్తాడు. తండ్రి కోపగిస్తాడా? ఉండ్రా ఉండ్రా ఉండ్రా, ఏమిటా కొట్టడం? తప్పు, అలా కొట్టకూడదంటూ ఇలా చేయి తీస్తాడు. అంతేగాని లాగి తండ్రి కూడా కొడతాడా లెంపకాయ? పిల్లడి అజ్ఞానాన్ని తండ్రి మన్నించినట్టు మన్నించి నవ్వుతూ ఊరుకున్నాడు. అందుకేనండి లోకంలో మహాపురుషులైనటువంటి వారు ఈ తప్పు జరగకూడదని కోరుకున్నారు. ఎప్పుడు ఎంత మర్యాదతో మాట్లాడారో చూడండి. శంకరాచార్యుల వారు శివానందలహరిలో ఒక చోట ఒక శ్లోకం చేశారు, నేను చదివి చాలా కాలం అయిపోయింది. శివతవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రధాన్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. జ్ఞాపకానికి వచ్చిందండి. కాబట్టి శివ పిలుస్తారాయన, ఆ ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలిచారు. శివ సర్వమంగళ స్వరూపుడా, తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యాం, నీకు నా కూతురునిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను. శంకరాచార్యుల వారికి కూతురు ఎక్కడుందండి? ఆయన సన్యాసాశ్రమంలో ఉంటే. అంటే శంకరాచార్యుల వారు దేని గురించి మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి.
శంకరాచార్యులు వారికి కూతురు లేదు, శంకరాచార్యులు వారికి చెప్పవలసిన అవసరము లేదు, రెండూ లేని వారు చెప్తున్నారు. అంటే మీకోసం చెప్తున్నారు, నా కోసం చెప్తున్నారు. ఒక పిల్లాడిని వెతికి పిల్లని ఇవ్వాలనుకున్నారు అనుకోండి, ఆ పిల్లని కన్యావరణం అని చెప్పేసి మనకి సరి అయిన పిల్లని వెతికి తీసుకురండి అని పంపిస్తూ ఉంటారు కదా, ఆ కళ్యాణంలో కూడా చెప్తూ ఉంటారు. ఎటువంటి వాడికి ఇవ్వాలండి? శివ మొట్టమొదట పెళ్లి కొడుక్కున్న లక్షణం చెప్తున్నారు. శివ, నువ్వు సర్వమంగళ స్వరూపుడవు కాబట్టి నీకు పిల్లనిస్తున్నావు. తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యాం భవ, భవ అంటే బతికించేవాడా, భార్యని బతికించేవాడై ఉండాలి పురుషుడు. తను కష్టపడి భార్యని బ్రతికించగలిగిన వాడై ఉండాలి. తన పక్కన ఆవిడ ఉన్నందుకు ఆవిడ నమస్కార యోగ్యతని పొందాలి. తప్ప తన వలన ఆవిడ అపకీర్తి పొందుతోంది అనుకోండి, నీ కారణంగా ఆవిడ లోకం చేత నిందింపబడింది అనుకోండి, రావణాసురుడి భార్య అయినందుకు మండోదరి నిందింపబడింది, లేకపోతే సీతమ్మ తల్లిది ఎంత పాతివ్రత్యమో మండోదరిది ఎంత పాతివ్రత్యం, మరి మండోదరి పాతివ్రత్యం ఎందుకు ప్రకాశించలేదు రామాయణంలో? రావణాసురుడికి భార్య కావడమే ఆవిడకున్నటువంటి ప్రారంభం, లేకపోతే సీతమ్మతో సమానం ఆవిడ కూడాను. అలా భర్త తన నడువడి చేత, తన భక్తి చేత, తన యొక్క గాంభీర్యము చేత తన భార్యకి కూడా నమస్కార యోగ్యతని కల్పించగలిగినటువంటి వాడై ఉండాలి. అలా చేయగలగడం బ్రతికించడం భవ, నువ్వు అటువంటి గుణమున్నవాడివి, నువ్వు అటువంటి శీలమున్నవాడివి, అటువంటి నడువడి ఉన్నవాడివి. ఎందుకు పిల్లనిస్తున్నారో చెప్తున్నారు శంకరాచార్యులు వారు. శివ ఒక కారణం, పైకి చాలా మంగళంగా ఉంటావు, లోపల మంగళప్రదుడివి. భవ, నువ్వు చాలా బతికించగలిగిన లక్షణం ఉన్నవాడివి. సకల భువన బంధో, ఎన్ని ఉన్నా మీ నాన్నగారు ఎక్కడంటే అవన్నీ అనవసరం అండి, మీరు నా గురించి పట్టించుకోండి. నాకు చిన్నప్పుడు కోపం వచ్చి 10th క్లాస్లో మా అమ్మా నాన్న తొలిసి వచ్చాను. సచ్చిదానంద సింధో, ఎప్పుడో ఆనందమునకు సముద్రమైనటువంటి వాడా. నేను నీకు మమ గుణ దుర్యాం బుద్ధి కన్యాం ప్రధాన్యే, మా అమ్మాయిని నీకు ఇద్దామనుకుంటున్నాను. ఇన్ని గుణాలున్న అల్లుడు నాకు ఎక్కడ దొరుకుతాడయ్యా? ఎవరో తెలుసా నా కూతురు? నా బుద్ధి, నా బుద్ధిని నీకు ఇచ్చేస్తాను స్వామి, కూతురుగా నీ భార్యగా స్వీకరించు. ఇది ఆఘాయిత్యమయ్యా, నువ్వు నాకు కూతురు, నువ్వు నాకు భార్యగా నీ కూతుర్నిస్తే మరి గౌరీ కోపం రాదా? ఈశ్వర, నీ భార్యగా రావడం అంటే నీకు మాత్రమే భార్య కాదు, ఎందుకు వస్తోందో తెలుసా మీ ఇంటికి? మా అమ్మాయి నీకు గౌరీకి కలిపి సేవ చేయాలి నా బుద్ధి, నా కూతురు మీ ఇద్దరికీ సేవ చేసుకోవడానికి వస్తుంది, నువ్వు మాత్రం ఒక్క ఉపకారం చెయ్యాలి. నాకు ఒక్కతే కూతురు, బుద్ధి ఒక్కటే కదా, ఇల్లరికం వచ్చి ఇక్కడ కూర్చోవాలి. ఇక్కడ కూర్చున్నారా, ఎలా కూర్చోవాలి? శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా, గౌరీతో వచ్చి ఇక్కడ కూర్చో. ముదమంద గౌరీతో కలిసి కూర్చుండు, మన మానస పూజలో ఉంది కదండి, ఇక్కడ కూర్చో. కూర్చుంటే నా బుద్ధి ఏం చేస్తుంటుంది? నా కూతురు బుద్ధి అనబడే నా కూతురు ఎప్పుడూ మీ ఇద్దరికీ సేవ చేస్తుంది, ఇల్లరికన్ రా తండ్రి అని అంత అందంగా అడుగుతారు. అంటే బుద్ధి ఎప్పుడూ ఈశ్వర పాదములను పట్టి ఉండాలి. ఒకనాడు భ్రంశమైంది నిజమే, పొరపాటు పడ్డావు, ఆ ఏదో శంకరుణ్ణి నింద చేశావు, పెద్దవాడివి ప్రజాపతి నీకు బిరిదెందుకు, ఇంకా బ్రహ్మగారి తర్వాత పుట్టినవాడివే. ఉత్తమే క్షణకోపస్యా మధ్యమే ఘటికాద్వయం మధమేశ్యాద్ అహోరాత్రం పాపిష్టే మరణాంతక. ఇవాళ కోపం వచ్చింది, ఫోన్ రేపు పొద్దున్న ఒక్కసారి ఫోన్లే, పొరపాటు జరిగిపోయింది, కోపం వచ్చింది. అల్లుడా ఫోన్లేవయ్యా, పెద్దవాడిని ఏదో అన్నాను మనసులో పెట్టుకోకు, నేను అన్నది నీకు ఆశీర్వచనం అని ఒక్క మాట చెప్తే అయిపోయింది కదా. ఆ మాట అనడం ఇష్టపడలేదు సరికదా, ఇప్పుడు శంకరుణ్ణి అవమానించాలనుకున్నాడు. ఎలా అవమానించాలి? ఆయన పూజనీయుడు కాడు అని లోకమునకు నిరూపించాలి. ఎలా నిరూపించాలి? తను పిల్లనిచ్చినవాడే ఆయన్ని పిలవకుండా లోకమంతా యజ్ఞం చేసేటప్పుడు ఆయనకి హవిస్సులిస్తే అసలు నేను పిలవనే పిలవలని నిరీశ్వర యాగం చేస్తాను. కాబట్టి ఎటువంటి యాగం చేస్తాను? అరుద్రంబుగా వాజపేయ సవనంబుగా వించి తదనంతరంబ బృహస్పతి సవన నామకంబైన మఖంబుసేయను పక్రమించిన అచ్చటకిం క్రమంబున వాజపేయ యాగం చేసి అది కూడా రుద్రుడు పరమశివుడు లేకుండా శివుడికి హవిస్సులు ఇవ్వకుండా అంటే వేదం చెప్పిన విధానాన్ని తిరగరాసి ఒక కొత్త యజ్ఞాలు సృష్టించి వాటికి యజ్ఞాలని పేరెట్టి చెయ్యడం మొదలెట్టినవాడు. బహుశా దీనికి ఆదికర్త దక్షుడే ఉండి ఉండవచ్చు. కాబట్టి నిరీశ్వర యాగం చేస్తున్నానని ఒక యాగం మొదలెట్టాడు. దీనికి శివుణ్ణి నేను పిలవను, అందరినీ పిలిచాడు. ఇప్పుడు తన అల్లుడి మీదే ఇంత కక్షపట్టాడే, లేచి నిలబడలేదని పిలిస్తే వెళ్ళకపోతే ఇంకెంత కక్ష పెట్టుకుంటాడో. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి?
వెళ్ళితే ఓ గొడవ తెలిపోతుంది. మనకి ఎందుకు వచ్చింది? కాబట్టి అందరూ బయలుదేరి అక్కడికి వెళ్ళాలి ఆ యజ్ఞం దగ్గరికి. అందరూ బయలుదేరి వెడుతున్నారు. వెడుతున్నప్పుడు పెద్ద కోలాహలం. వాళ్ళని వీళ్ళని పిలవలేదండి, మళ్ళీ అదేదో 10 మందిని పిలిచి చేశాడనుకోండి, ఏముందండి ఏదో 10 మంది తెలియని వాళ్ళు వెళ్ళారంటారు. అలా కాదు, లోకం అంతటినీ పిలవాలి, అందరూ రావాలి, ఒక్క శివుణ్ణి మాత్రం నేను పిలవను. అసలు మీకు నేను శాస్త్రంలో ఒక మర్యాద చెప్పనండి, ఇంటి యజమాని యొక్క గౌరవము దేనివల్ల ప్రకటితమవుతుందంటే అల్లుడి వలన ప్రకటితమవుతుంది. నేను ఈ మాట అంటే మీరు క్షమించండి నన్ను, మీ ఇంట్లో ఒక గొప్ప శుభకార్యం జరుగుతోందనుకోండి, ఇంటికొచ్చే బంధువులందరినీ తీసుకురావడానికి తన కొడుకు విడితే చాలు. అల్లుడు గారు వస్తున్నారనుకోండి, ఆయనకన్నా గొప్ప బంధువు లోకంలో ఉండడు మామగారికి. ఎందుకంటే పుత్రపంచకంలో ఒకటిగా వచ్చాడు కూతురి మెళ్ళో తాళి కట్టి, మామగారు తానే పెడతాడు స్టేషన్కి వెళ్ళి. అది మర్యాద. ఆ అల్లుడు గారిని ఇంటికి తీసుకొస్తాడు. ఎంతమంది రానివ్వండి, ఒక మాట అడుగుతారు, అదేమిటంటే హారతి పట్టడానికి మీ అమ్మాయి రాలేదా, అక్క చెల్లెలు రాలేదా అంటారు. అమ్మాయి అల్లుడు గారు వస్తే ఆ అందం వేరు. మా బావగారు మా బావగారిని ఆయన తిరుగుతుంటే ఎంత అదృష్టమో చూడండి, కొడుకులా కలిసిపోయిన అల్లుడు అంటారు. అటువంటి అల్లుడు ఉండడం, అలా కూతురు అల్లుడు ఇంటికి శుభకార్యానికి వారం రోజులు ముందు రావడం ఆ ఇంటి అదృష్టం. అలా అల్లుడితో సత్సంబంధాన్ని నిరపుకోవడం మామగారి సంస్కారం. కనుక ఇప్పుడు ఏమైంది, అల్లుడు ఆయన రావాలి, పోని అయోగ్యుడా, ఆయన ఏమైనా పనికిమాలినవాడా, లోకము చేత దూషింపబడిన వాడా, ఆయన లోకపూజితుడు, మా ఇంటికి వస్తే చాలని 10 మంది పొంగిపోయేవాడు, శంకరాచార్యులు వారంతటి చేత వారి చేత స్తోత్రము చేయబడినవాడు, ఆయన ఈయనకొక్కడికే పనికిరాలేదు. ఎవడు యోగ్యుడు ఎవడు అయోగ్యుడు? కాబట్టి ఆయనని పిలవకుండా నిరీశ్వర యాగం చేస్తున్నాడు. ఇది ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుంది? అర్థం లేనటువంటి కక్ష. మనుష్య జ్ఞానము దేనికి పనికి రావాలో తెలుసా అండి? ఎప్పుడో అప్పుడు మీరు అగ్నిహోత్రాన్ని చల్లార్చాలి, మీ కోపాన్ని పక్కన పెట్టేసి పరిష్కారం వైపుకు వెళ్ళిపోతూ ఉండాలి అడుగులు. అది వెయ్యలేదు దక్షుడు, దాన్ని ఇంకా సాగతీశాడు బాగా. అది ఎంతవరకు వెళ్ళింది? నిరీశ్వర యాగానికి అందరినీ పిలిచాడు. పిలిస్తే కరమనురక్తి అమ్మఖము కన్గొను వేడుక దొంగలింపగా పరమముని ప్రజాపతి సుపర్వ మహర్షివరుల్ సభార్యులై పరువడి వచ్చి అందరు శుభస్థత దీవనలిచ్చి దక్షుచే బొరిబొరి అచ్చటన్ విహిత పూజల నొందిరి సమ్మదంబునన్. మహర్షులు వచ్చారు, ఋషులు వచ్చారు, వాళ్ళ భార్యలు వచ్చారు, ప్రజాపతులు వచ్చారు, ఎక్కడెక్కడి వాళ్ళు వస్తున్నారు విమానాల్లో, చక్కగా కూర్చుంటున్నారు. వాళ్ళందరికీ బట్టలు పెడుతున్నాడు, నగలిస్తున్నాడు, వాళ్ళని పూజ చేస్తున్నాడు, పలకరిస్తున్నాడు, మీరు ఇంత వాళ్ళు అంటున్నాడు, అంత వాళ్ళు అంటున్నాడు. వాళ్ళందరూ ఈయన్ని గౌరవిస్తున్నారు, ఈయనకి ఆశీర్వచనాలు చేస్తున్నారు, ఈయన వాళ్ళకి సన్మానాలు చేస్తున్నాడు అందుకుంటున్నారు. కానీ పక్కకి వెళ్ళి అందరూ మాత్రం ఒకటి చెవులు గొణుక్కురుక్కుంటున్నారు. చూడు, మనందరం కావలసి వచ్చాం, మనకన్నా మనమందరికీ పూజనీయుడైన వారిని వదిలేశాడు, మనందరినీ పిలిచాడు. శంకరుడు అల్లుడు పిలవలేకపోయాడు, ప్రాప్తం ఉండాలి కదా అనుకోరండి మరి. ఇప్పుడు దక్షతనయ సతీదేవి తవిలి ఆత్మ సదనము నుండి జనకుని సవన మహిమ గగనచరులు నుతింప ఆ కలకలంబు విని కుతూహలమొప్ప గగనమున చూడ. కైలాస పర్వతం మీద పార్వతీదేవి నించునింది అంతఃపురంలో. నిలబడితే పైనుంచి విమానాలు వెళ్ళిపోతున్నాయి. ఆ రోజుల్లో యోగశక్తితో విమానాలు మీద వెళ్ళేవారు కదండి. ఆ భార్యలతో కలిసి వెడుతున్నారు. వెడుతున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా ఉపద్రవం జరిగితే వెళ్ళడం వేరు. ఏ రాక్షసులో వచ్చి అమరావతిని ముట్టడించారనుకోండి, పారిపోతూ ఆర్తనాదాలు వినపడతాయి. ఇప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఏదో పెద్ద ఉత్సవానికి వెళుతున్నారని తెలిసిపోతుంది. మంచి సరిగంచు పట్టు చీరలు కట్టుకుని సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. పార్వతీదేవి తలెత్తి వాళ్ళందరి వంక చూసింది. అందరికన్నా ముందు గౌరవింపబడవలసినది, అందరికన్నా ముందు ఆహ్వానింపబడవలసినది, ముహూర్తం పెట్టగానే ముందు చెప్పబడవలసినది ఆవిడికి లేదు అగ్రపూజ. ఆవిడికి చెప్పకుండా ఆవిడ్ని వదిలిపెట్టి వీళ్ళందరినీ పిలిచాడు, వీళ్ళు వెడుతున్నారు. ఇది అమ్మవారికి ఖేదకారణం అవుతుందా అవదా? ఇప్పుడు అమ్మవారికి దేనివల్ల ఖేదకారణం? తన భర్త పట్ల తిరస్కృతి, ఆవిడ మహాపతివ్రత. ఆవిడికి ఇప్పటి వరకు తెలియదు తన తండ్రికి శివుడికి సత్రయాగంలో ఈ రకమైనటువంటి మాటలు జరిగాయన్న విషయం తెలియదు ఆవిడికి. ఎందుకని? ఎందుకు తెలియదు?
నందీశ్వరుడు చెప్పలేదు, శంకరుడు చెప్పలేదు. శంకరుడు చెప్పలేదంటే అప్పటికప్పుడే మర్చిపోయాడు, తప్ప చూసావా మీ నాన్నగారు ఏం చేశారో అని వచ్చి చెప్పలేదు. అలా చెప్తే బ్రహ్మజ్ఞాని ఎందుకు అవుతాడండి, శంకరుడు ఎందుకు అవుతాడు? కాబట్టి ఆయన ఆ మాట చెప్పలేదు. ఇప్పుడు ఆవిడ పైకి చూసింది, చూస్తే తనరారు నవరత్న తటంక రోచులు చెక్కుటద్దములతో చెలిమిచేయ మహనీయ తపనీయ మయపద కజ్జుతల అంశభాగంబుల నవరింప అనంచిత చీనీ చీనాంబర ప్రభలతో మేఖలాకాంతులు మెలమాడ చెంచల సారంగ చారు విలోచన ప్రభలు నల్దిక్కుల బ్రబ్బికొనగా మించు వేడుక భర్తృ సమేతముగను మనితములైన విమానయానలగుచు ఆకాశపథమున అరుగుచున్న కచర గంధర్వ కిన్నరంగనల చూచి. చక్క చక్కటి పట్టుబట్టలు కట్టుకున్నారు, మంచి మంచి నగలు పెట్టుకున్నారు, మంచి మంచి జవ్వాజీ మొదలైన సుగంధ పరిమళాలు ఒంటి నిండా వెదజల్లుతున్నారు. చక్క భర్తలతో కలిసి ఎవరెవరు విడుతున్నారు? ఋషులు, గంధర్వులు, కేచరులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వెళ్ళిపోతున్నారు యాగానికి. వీళ్ళందరూ వెడుతున్నారే, ఇంత సంతోషంగా వెడుతున్నారే. వీళ్ళందరూ వెళ్ళిపోయేటప్పుడు ఇలా చూసి ఈవిడ్ని మాత్రం పిలవలేదు అని అనరా? ఆడపిల్ల ఏం కోరుకుంటుంది అంటే ఆడపిల్ల రెండిటిని కోరుతుందిట ఎప్పుడూ కూడా. శాస్త్రం ఎంత గొప్పగా మాట్లాడిందండి, తన పుట్టింటికి వెళ్ళినప్పుడు పరాయి పిల్లలా ఉండాలని కోరుకోదట, పుట్టింటికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి వైభోగము తన భోగమే అని అనుభవించాలని కోరుకుంటుందిట. అంతే తప్ప ఇక్కడ కూర్చుంటే ఏమైనా మా నాన్నగారు ఏమైనా అంటారేమో, మా అమ్మ ఏమైనా అంటుందేమో, ఇప్పుడు నన్ను పంపించేశారు కదా అత్తారింటికి, ఏమో గబుక్కు నాన్నయ్య ఏమంటాడో, వదినేమంటుందో అన్న భావన ఆడపిల్లకి ఉండరాదు. ఆడపిల్ల పుట్టింటికి వస్తే చక్కగా పుట్టింటి భోగాన్ని, ఇది మర్యాద. ఆడపిల్ల తిన్నగా ఇంట్లోకి వెళ్ళాలి, తీసుకెళ్ళాలి అన్నదమ్ములు, తీసుకెళ్ళి చక్కగా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ప్రేమగా మాట్లాడి రావాలి. రెండు, నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు. మూడు చెప్పింది శాస్త్రం. ఒకటి, నీకు కలిగితే ఒక బట్ట పెట్టు, నీకు అంత బట్ట కూడా నువ్వు పెట్టలేకపోతే నాలుగు మంచి మాటలు మాట్లాడు. ఇంటికొచ్చిన ఆడపిల్ల కంట నీరు వచ్చేటట్టుగా మాత్రం మాట్లాడకెప్పుడు. మూడు, ఇంటికొచ్చిన ఆడపిల్లతో పోని నీకు నాలుగు మాటలు మాట్లాడడం కూడా ఇష్టం లేకపోతే కూర్చుని ఆ అమ్మాయి లేచి అన్నయ్య వెళ్ళొస్తానంటే అమ్మా ఉండు పసుపు కుంకాలు తీసుకుని విడుదూ గానివని మాత్రం అను. ఆ మాట కూడా అనకుండా మాత్రం మౌనం వహించకు, పాడైపోతావని చెప్పింది. భాగవతంలో ఉందండి శీసపద్యం. అబలల అకచెల్లెండ్రను ఆదరించుటో, చీరలు సారెలిచ్చుటో, మంచి మాటలు మాట్లాడుటయో, ఇవి అన్నదమ్ములకి తెలిసి ఉండాలి అని. కాబట్టి ఇంతమందికి సత్కారాలు, కడుపున పుట్టిన దానికి లేదు సత్కారం. ఏమి సంస్కారం అండి ఇంకా తల్లిదండ్రులది? ఏమి సంస్కారం ఆ దక్ష ప్రజాపతిది? కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నారదుడు గమనించాడు ఆవిడ ఆవేదన. తల్లి నీకు తెలియని విషయం కాదు, కానీ చెప్పకపోతే నాది దోషం అయిపోతుందమ్మా, నేను చెప్తానని వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, తల్లి మీ జనకుండు దక్షుడు మదాంధ ప్రేరిత స్వాంతుండై పుల్లాంభోజదలాక్షితత్తము తలంపన్ లేక విల్వెట్టి శోభల్లం దక్కిన భూరిదేవగణముల్ పిల్పించి దుర్యాగమున్ సమకట్టెనాడిదే మిముంచింతింపడింతేనియున్. అమ్మా దక్ష ప్రజాపతి నీ జనకుడు ఇవాళ ఒక యాగం చేస్తున్నాడు. ఎటువంటి యాగమో తెలుసా? మదాంధ ప్రేరిత స్వాంతుండై, మదం చేత అంధుడైపోయాడు. ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలో తెలుసుకొని బతుకు బతుకుతున్నాడు నీ తండ్రి. పుల్లాంబోజదలాక్షితత్తము తలంపన్ లేక నీ కన్నులెప్పుడు ఇలాగే నవ్వుతూ నల్లగా ఉండాలన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఇంటి ఆడపిల్ల బాధ పుట్టింటిని కట్టి కుడుపుతుందని తెలుసుకోలేకపోయాడు, తెలుసుకోలేక ప్రవర్తిస్తున్నాడమ్మా. వెల్వెట్టి మిగిలిన వాళ్ళందరినీ పిలిచి మిమ్మల్ని వదిలేస్తే ఏం శోభ ఉంటుందమ్మా దిక్కుమాలిన యాగానికి? శోభిల్లం దక్కిన భూరిదేవగణముల్ పిలిపించి చాలా మందిని పిలిచాడమ్మా. దుర్యాగమున్ సమకట్టెనాడిదే, ఒక దుర్యాగం చేస్తున్నాడు. మిముంచింతింపడింతేనియున్, మీ గురించి ఆలోచన కూడా చెయ్యట్లేదు. కనీసం మనం పిలవలేదన్న విషయం జ్ఞాపకంలో లేదు. చాలా పెద్ద తప్పు చేశాడమ్మా దక్షుడు. నారదుడు ఈ మాట చెప్పాడు.
పార్వతీదేవి నారదుడు ఈ మాట చెప్పాడు, ఆవిడ ఏమీ అనలేదు నారదుడితోటి. ఇది ఆడపిల్లగా తన మర్యాద నిలబెట్టింది. తన కన్నవాళ్ళని వేరొకరు చెప్పినా వేరొకరి ముందు నిందింపరాదు కాబట్టి ఆవిడ ఏమీ అనలేదు. నారదుడు వెళ్ళిపోయాడు. తనలో తాను ఆలోచిస్తోందట పార్వతీదేవి, చదువులు పెక్కులు చదివియు మది మదిమయి నుండి నేడు మలహరు వెలిగా నిది ఎలా చేయ తొడగెను మదముననివ్వగచు బదురు మదిలో బెడగున్. మా నాన్న ప్రజాపతి, ఎంత చదువు చదివి ఏం ప్రయోజనం, బూడిదిలో పోసిన పన్నీరు. బ్రహ్మగారి పుత్రుడు, ఎన్ని పదవులుంటే ఎవడికి కావాలి, ఎంత చదువు చదువుకుంటే ఎవడికి కావాలి, ఎంత తెలిస్తే ఎవడికి కావాలి. మా నాన్న ఇవాళ మదించి ఉన్నాడు, చేరాని పనిని తన విద్యతో చేస్తున్నాడు ఇవాళ. ఇప్పుడు నేను మా నాన్నకి పాఠం చెప్పేంత దాన్ని కాకూడదు ఒక కూతుర్ని కాబట్టి, కానీ నా భర్తకే అవమానం చెయ్యాలని చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను ఏదో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆవిడ మనస్సు ఎప్పుడు ఎటుమొగ్గుతుంది? సనాతన ధర్మమునందున్న స్త్రీగా మహాపతివ్రతగా మాట్లాడుతోంది తల్లి, శంభుడి వైపు మొగ్గు. ఎందుకని? ఆయన ఎందే దోషం ఉందని మీరు చెప్తారు. కాబట్టి మా నాన్న చేసినటువంటి ఈ దుష్కృత్యాన్ని నేను ఇప్పుడు ఎలా పరిష్కరించాలి? చెప్పిన తప్పు వచ్చునుకో, చెప్పకయున్నను తప్పు వచ్చునో. నాన్న ఇది తప్పు కదా, అదేమిటి మీరు మీ అల్లుడు గారిని పిలవకుండా యాగం చేయడం అంటే, సర్లే నువ్వు చెప్పావు కాబట్టి ఇంకా నువ్వు బాధపడుతున్నావు కాబట్టి ఒకసారి పిలుస్తానని చెప్పి పిలిస్తే, ఇది మా ఆయనకి తెలిస్తే అంటే నువ్వు చెప్పి పిలిపించావా నన్ను, ఇదే మర్యాద అని రేపు నన్ను అడిగితే, చెప్పకుండా ఉంటే రేపు పొద్దున్న ఆయన రుద్రుడైతే చూశావా మీ నాన్న అని నన్ను అంటే, ఎందుకొచ్చిన చదువు, ఎందుకొచ్చిన వినయం లేని సంస్కారం. ఇది మీకు నేను మొట్టమొదట్లో చెప్పిన ఉపోద్ఘాతం. కనుక తప్పు తొలంగరాని యది దారుణమిమ్మయినాధుచేతనే ఎప్పుననైనయుండెదను యొప్పమినైనను నిర్వహించదన్ తప్పిక భిన్న బుద్ధి యగుదాననచున్ మది నిశ్చయంబుతో. ఇది పోనీ శివుడికి చెప్పాలా, ఇలా యాగం చేస్తున్నాడు మా నాన్నని చెప్పకుండా ఉండాలా అని వితర్కం చేసుకుని లోపల, ఇవాళ నేను వెళ్ళి దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞం గురించి చెప్పి వెడతాను అని అంటే శంకరుడు ఏమంటాడో తెలియని దానను కాను. వాళ్ళిద్దరిది ఒక్కటే మనస్సు, కానీ నేను విభేదించవలసిన అవసరము ఏర్పడుతోంది ఇవాళ శంకరుడితో. శంకరుడు వద్దన్న పని నేను చెయ్యవలసి వస్తుంది. ఎందుకు చెయ్యవలసి వస్తుంది అంటే, ఇదే వేదం చెప్పింది. అమ్మవారికి రెండు బిరుదునామాలు మీకు ఎప్పుడూ చెప్తుంటాను నేను, రుద్రస్య భేషజీ, లోకస్య భేషజీ. ఇప్పుడు లోకమంతా తప్పు చేసింది, దక్షుడు నిరీశ్వర యాగము చేయనే రాదు, ఎవ్వరూ ఈ మాట చెప్పలేదు. ఎవడి తాపత్రయం వాడు పడ్డాడు, మన్ని పిలిస్తే వెళ్ళకపోతే ఎందుకు వచ్చిన గొడవని అందరు అక్కడ చేరారు. కాబట్టి ఇప్పుడు అందరికీ బుద్ధి చెప్పాలి, వెళ్ళిన వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి, శంకరుడి పట్ల అమర్యాద ఏ స్థితికి వెడుతుందో చూపించాలి. ఆయన మహాజ్ఞాని, ఆయన ఏమంటాడంటే, నీకు ఎందుకు అక్కడికి వెళ్ళడం అసలు అంటాడు. కానీ నేను ఇప్పుడు అక్కడికి వెడితే శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తాను, కోపం వచ్చేట్టు చేస్తాను. కోపం వచ్చిన రుద్రుడు శిక్ష వేస్తాడు, శిక్ష వేస్తే లోకానికి దెబ్బ తగులుతుంది. తిన్న తర్వాత వీపులు వాచిపోతాయి ఒక్కొక్కడికి, వాచిపోయిన తర్వాత ఏడుస్తారు. ఏడిచిన తర్వాత నేనేం చేయాలి? మళ్ళీ రుద్రుణ్ణి ఏం చేయాలి? రుద్రస్య భేషజీ, శివుణ్ణి చెయ్యాలి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నేనే ఆయన పక్కకి భార్యగా వెళ్ళాలి. కాబట్టి మేనకా హిమవంతులకి కుమార్తెగా పుట్టాలి, పుట్టి పార్వతీ కళ్యాణమై ఆయన పక్కకి వెళ్ళాలి, వెళ్ళి కుమారస్వామిని కనాలి. కానీ ఏం చేయాలి? మళ్ళీ అప్పుడు తప్పు చేస్తారు, అప్పుడు ఒలెంపకాయ కొట్టించాలి. మళ్ళీ ఏం చేయాలి? అదే కుమారస్వామితో తారకాసుర సంహారం చేసి లోకాన్ని కాపాడాలి. ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడు శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి, మళ్ళీ శివుణ్ణి చెయ్యాలి. కాముడి విషయంలో చెయ్యాలి, కాలుడి విషయంలో చెయ్యాలి, లోకం విషయంలో చెయ్యాలి. అవసరమైతే హాలాహల భక్షణం చేయించాలి ఆయనతో, అవసరమైతే ఆయన్ని రుద్రుణ్ణి చేసి వీళ్ళని నాలుగు లెంపకాయలు కొట్టించి బుద్ధి చెప్పించాలి. కాబట్టి ఇప్పుడు నేను ఆయన చెప్పిన మాటకి వ్యతిరేకంగా ప్రవర్తించవలసిన సమయం ఆసన్నమైంది. నేను ఎన్నడూ ఈ పని చేసిన దానను కాను, కానీ నా చేత నా తండ్రి ఇవాళ ఈ పని చేయిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దక్షుడు చేసినటువంటి పని, ఆయన యొక్క ఉన్మత్తత, ఆయన యొక్క మదం, ఆయన యొక్క అహంకారం ఏ స్థితికి వెళ్ళిందో చూడండి.
అసలు లోకంలో ఎన్నడూ రెండని కాకుండా ఒకటిగా ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క మనస్సులో పార్వతీదేవి ఇవ్వాల నేను శంకరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శంకరుడు చెప్పినటువంటి మాట కాదని వేరొక రకంగా ప్రవర్తించి లోకమునకు పాఠం చెప్పించడం కోసమని శంకరుడు వద్దన్నా పార్వతి చేసిందన్నా నేను వెళ్ళవలసిన సమయం నాకు ఆసన్నమైంది ఈ ధూర్తుడి వలన. ఇది ఆయన దిక్కుమాలిన కోపం, దిక్కుమాలిన మదం ఇంత దూరం వెళ్ళిపోయింది. అందుకే ఒక వయస్సు వచ్చేసిన తర్వాత పట్టు విడుపు ఉండాలి. అందుకే మనం ఎప్పుడో మాట అంటాం పట్టు విడుపు ఉండాలండి అంటాం. సనాతన ధర్మమునందు ఈ మాట చాలా గొప్పది. పట్టుకోవడం విడవడం కోసమే. నేను మాట తరచు చెప్తూ ఉంటాను, దూదిని కట్టవలసి వస్తే ఏం చేస్తారంటే ముందు దూదిని అంతటినీ తీసుకొచ్చి తాళ్లతో కడతారు. ఈ కట్టు ఎందుకో తెలుసా అండి, వదిలేయడానికి. ఈ దూది బేల్ తీసుకెళ్ళి మెషిన్ మీదకి ఎక్కిస్తారు. ఎక్కిస్తే మెషిన్ ఏం చేస్తుందంటే గట్టిగా నొక్కేస్తుంది. నొక్కేస్తే ఈ కట్టిన తాళ్ళు వదిలేస్తాయి. బాగా నొక్కేసింది కదండి, మరి ఇప్పుడు ఐరన్ బీడింగ్ వేసేస్తుంది. ఇలాగ వేసేసి నొక్కేస్తుంది, నొక్కేస్తే ఈ తాళ్ళు ఊడిపోతాయి. కానీ మెషిన్ వేసినటువంటి ఆ నొక్కినటువంటి ఆ ఇనప బీడింగ్ చాలా గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు అలా బేల్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత కాటన్ బేల్ వచ్చిందంటారు, పత్తి వస్తుంది. ఇప్పుడు ఈ బేల్ అలా ఉండిపోతే అది అలా ఉండిపోయింది అనుకోండి, కట్టు దూది పనికిరాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఓ గుణపాన్ని దూర్చి ఒక 10 మంది కలిసి ఇటువైపు కూర్చుని ఎత్తుతారు. ఎత్తితే కొంచెం ఆ బీడింగ్ ఇలా పైకి లేస్తుంది. లేచిన తర్వాత వేరొక గుణపం పెట్టి కొడతారు, కొట్టరి పట్టని పగిలిపోయి వదిలేస్తుంది. వదిలేస్తే అప్పుడు మళ్ళీ ఇంత గట్టిగా కట్టిన కట్టు వదిలేసి ఈ దూదితో వస్త్రం చేస్తారు. ఈ వస్త్రం ఏం చేస్తారు, మళ్ళీ మళ్ళీ కట్టుకుంటారు. కట్టుకున్న వస్త్రం ఏం చేస్తారు, మళ్ళీ వదులుతారు. పట్టు విడుపు, పట్టు విడుపు, పట్టు విడుపు. ఇందులో లోకం ఉంది. అలా పట్టు విడుపు ఉంటేనే ప్రయోజనం సిద్ధిస్తోంది. నువ్వు ఒకరి మెడలో తాళి కట్టు, ఆవిడ చేయి పట్టు, ధర్మానువర్తి అయి నడు, వైరాగ్యము చేత మళ్ళీ విడిచిపెట్టు, కలిసే ఉన్న వైరాగ్య భావన చేత లేనట్టు ఉండు, దేన్ని పట్టాలో ఈశ్వరుడి పాదములు పట్టు, ఆ ఈశ్వరుడితో కలిసిపోయి ఈశ్వరుడి కింద అభిన్నంగా అయిపో అని మనకి లోకంలో పట్టు విడుపు, పట్టు విడుపు అన్న విషయాల్ని నేర్పించింది శాస్త్రం. కాబట్టి చూడండి, ఈ పట్టు విడుపు అన్నది వయస్సుతో పాటు అలవాటు కాకపోతే ప్రమాదకరమైపోతుంది జీవితం. ఇది లేదు దక్ష ప్రజాపతి దగ్గర, అర్థం లేని క్రోధం. కాబట్టి ఇప్పుడు అది ఎక్కడ వరకు వెళ్ళిపోయింది, కూతురుకి అల్లుడికి మధ్య భేదం వచ్చేట్టు జరిగింది. ఇది లోకమునకంతటికి శిక్ష పడిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు అలా లోకమునకంతా శిక్ష పడిపోయేటటువంటి స్థితి ఏర్పడుతోంది. ఈ స్థితిలో అమ్మవారు బయలుదేరి శంకరుడి దగ్గరికి వెళుతోంది. వెళ్ళి విభేదించాలని మనసులో అనుకుంది కదండి తల్లి. అనుకోగానే ఆవిడ అడుగులు తడబడతాయి. ఇత పూర్వం ఎన్నడూ చెయ్యనటువంటి పని చెయ్యవలసి వస్తోంది. వడవడ వడుకుచు నుడుగుచు చెడిముడి వయ్యము నుంది కలగి చింతాకులయ్యి వెడగుదనంబున నిలుచుచుకడు వాడిన పువ్వు భంగి కాంతి తొరంగెన్. ఆ తల్లి వడవడ వడుకుచు, తానేదో తప్పు చేసింది దానిలా, ఎందుకని ఇవాళ శివుడు చెప్పిన మాట కాదనవలసి వస్తోంది, భర్త మాట కాదంటోంది. ఒడుకు ఆవిడ వణుకుతూ చిడిముడిమయ్యనుంది కలగి చింతాకులయ్యి, మనస్సులో రకరకాల ఆలోచనలతో చింత పొందినది అయి వెడగుదనంబున నిలుచుచూ, అడుగులేస్తూ అడుగులేస్తూ మళ్ళీ ఆగి, బాబోయ్ దీనివల్ల ఇలాంటి ఉపద్రవం వస్తుందేమో, ఇలా చేయనా అలా చేయనా అని ఆలోచన చేస్తూ కడు వాడిన పువ్వు భంగి కాంతి తొరంగెన్. వాడిపోయిన పువ్వులా అయిపోయిందిట అమ్మవారి ముఖం. పెదవులు తడుపుచు గొంకుచు అదరుచు బెగడుచు బెగడుచును అడుగులల్లల్లన ఇడుచున్ వదనము వంచుచు అడగుచు తుది నాలుక తొట్టు పడగ తొయ్యలివగతోన్. ఏ తల్లి ఒక్కసారి శహబాష్ అంటే సరస్వతీదేవి ఇంకా వీణ కచేరీ చేయలేదో అలాంటి తల్లికి నోట మాట రాలేదు ఇవాళ శివుడి దగ్గరికి వెళ్ళి. ఎందుకని, తానొకటని ఆయన ఒకటంటే కాదని అనవలసి వస్తోంది. పెదవుల తడుపుచు ఆ మాట మాట్లాడలేక చర్చ మొదలు పెట్టడానికి పెదవులు తడుపుకోవలసి వచ్చిందిట.
గుంకుచూ భయపడుతూ లోకమునకు ఆదర్శవంతమైన జీవితాన్ని చేర్పినటువంటి నేను ఇవాళ విభేదించవలసి వస్తోంది శంకరుడితో. మనసులో గుంకుతూ అదురుచు బెగడుచు అడుగుచు అడుగులు అల్లల్లన విడుచుచు ఏ తల్లి నడకలు చూసి హంసలు నడకలు నేర్చుకుంటాయో అటువంటి తల్లి అడుగులు అటు ఇటు పడిపోతూ వదనము ఉంచుచు తలెత్తి చూడలేక శంకరుణ్ణి సిగ్గుతో తలంచుకుని అడగుచు అణిగిపోయి అయ్యో ఇవాళ నేను మాట కాదనవలసి వస్తోంది అని బెంగ పెట్టుకుని బహుశా లోకానికి పాఠం నేర్పడానికి ఈ రూపంతో నేను ఈయన్ని చూడడం ఇదే చిట్ట చివరిసారి అవుతుంది అని బెంగ పెట్టుకుని తుది నాలుక తొట్టు పడగా నాలుక చివర వెళ్ళి నొక్కితే కదండి అక్షరాలు వస్తాయి. అందుకని తుది నాలుక తొట్టు పడగా అక్షరాలు సరిగ్గా పడలేదట. ఎవరా తల్లి? ఆ తల్లి సర్వవర్ణాత్మిక సర్వయంత్రాత్మిక సర్వమంత్రాత్మిక సర్వశబ్దాత్మిక అని కాళిదాసు చేత స్తోత్రం చేయబడిన తల్లి. దిక్కుమాలిన దక్షుడు చేసిన పనికి ఇవాళ నాలుక చివర తలబడింది ఆ తల్లికి. వాడు చేసిన పాపానికి నిష్కృతి ఉందండి నిజంగా దక్షుడు పనికి. అందుకే శంకరుడు అటువంటి శిక్ష వేశాడు. రేపు అర్ధం పర్ధం లేని క్రోధం జీవితాంతం పట్టే పగలు ఆ తర్వాత నువ్వు కుండల కొద్దీ కన్నీళ్లు కార్చడానికి పనికొస్తాయేమో కానీ నీ వంశాన్ని దిద్దుకోవడానికి పనికిరావు. లేనిపోని ఉపద్రవాలు తెచ్చుకోవడానికి పనికొస్తాయి. చెప్పేస్తోంది దక్షుడి యొక్క వృత్తాంతం. కథని కథగానే స్వీకరించండు సుమా. తుది నాలుక తొట్టు పడగ తొయ్యలి వగతోన్ ఆ నాలుక యొక్క చివరి భాగం తొట్టు పడిపోతూ ఉండగా తల్లి శంకరుడి దగ్గరికి వెళ్ళి నిలబడింది. మాట్లాడేటప్పుడు ముందు ఆయన్ని మభ్యపెట్టే ప్రయత్నం చెయ్యదు. మహాతల్లి ఆవిడ మహాపతివ్రత. తన కడుపులో బాధంతా తన భర్తకి జరిగిన అమర్యాదకి. కాబట్టి ఆవిడంది, కరకంఠ మిమ్ము పిలవక తెరగించుకలేక మిమ్ము తెలియక దక్షుండరిబురి యాగము చేయుచు మెరయుచునున్నాడు రాజమిహిరగ్నక్ష. తండ్రి మహానుభావ, శంకరా మిమ్మల్ని పిలవలేదు, మీకు కనీసం చెప్పలేదు, మీరెవరో తెలుసుకోలేదు. తెలుసుకోకుండా తన తండ్రిని పిలవలేదు, మా నాన్నగారం లేదు, పేరు పెట్టి పిలిచింది. ఒక కూతురు తండ్రిని పేరు పెట్టి పిలిచింది అనుకోండి, అంతకన్నా అమర్యాద ఇంకోట్లేదు. పెద్దల సమక్షంలో భర్త సమక్షంలో వెళ్ళి ఆ కోటేశ్వరరావు అండి అందనుకోండి నా కూతురు, ఆనాడు నేను బతికి చచ్చిపోయిన వాడితో సమానం. ఎందుకని? అంత అమర్యాద ఏదో జరిగిందనమాట నా నడువడిలో. మా నాన్నగారనే నా కూతురు జీవితాంతం, నా జీవితాంతం అనాలి అంటే నేను మర్యాదతో కూడిన నడువడి ఉన్నవాడనని గుర్తు. కాబట్టి పార్వతీదేవి ఒక అనరాని మాట అనేసింది. ఇప్పుడు ఆ దక్షుడు అంది పేరు పెట్టి పిలిచింది. వాడు మర్యాదాతిక్రమణం చేశాడు, మీకు చెప్పకుండా యాగం చేస్తున్నాడు, మీరు లేని యాగం చేస్తున్నాడు, మీకు హమిస్సులు లేని యాగం చేస్తున్నాడు. నాథ, అయితే చిత్రం ఏమిటో తెలుసా? ఇందుకు నేను ఎడుతున్నది. ఈ లోకానికంతటికీ బుద్ధి చెప్పాలి, చెప్పవలసిన వాళ్ళు చెప్పకుండా వెళ్ళారు, కాబట్టి వీళ్ళందరికీ శిక్ష వేయడానికి నేను ఎడుతున్నాను శక్తి రూపంగా. ఇది పైకి చెప్పదు, ఎంత అందంగా చెప్తోందో చూడండి. శచీమన కమలనాథుడు కిన్నెరనాథుడు రమానాథుడు భారతీ హృదయనాథుడు పంకజనాథుడు జగన్నాథ దురాత్మనోమునకు నందము పొందుచుబోయినారు. ఉమానాథ సురాధినాథ దినాథ భుజంగమనాథ వందిత. ఎంతమందికి తన భర్తనాథుడో చెప్పుకుని పొంగిపోతోంది ఆవిడ. మా నాన్నకి తెలియదేమో నువ్వెంత గొప్పవాడివో, నాకు తెలుసు తండ్రి నువ్వెంతటి వాడివో. ఇది ఒక భర్తకి సత్కారం. తన భార్య మనస్సులో ఇంతటి స్థానాన్ని ఒక భర్త పొందడం కన్నా సమ్మానమేముందండి? లోకము చేత ఎంత పూజింపబడినా మీరెంత అన్న భార్య కొంచెం కష్టమే కదా భర్తకి. ఎంత గొప్పగా మాట్లాడింది చూడండి. నాథ ఓ భర్త, శచీమన కమలనాథుడు, వీటికి నేను వివరణలు చెయ్యక్కర్లేదు, కిన్నెరనాథుడు రమానాథుడు భారతీ హృదయనాథుడు పంకజనాథుడు వీళ్ళందరూ నాథులన్ని పేర్లున్న వాళ్ళు వెళ్ళారు, కానీ అసలు జగత్స్వరూపంలో ఉన్న వీళ్ళందరికీ నాథుడవు నీవు జగన్నాథ, నిన్ను వదిలేడు. దురాత్మరోమునకు నందము పొందుచుబోయినారు. ఇప్పుడు దక్షుడు పేరు కూడా తీసేసింది, ఇంకో మెట్టు పైకెక్కింది ఆవిడ కోపం. దురాత్ముడు దుష్టుడైన వాడి యాగానికి సంతోషంగా వెళ్ళారు వీళ్ళందరూ.
ఉమానాథ సురాధినాథ నానాథుడివి నువ్వు. ఇది ఆవిడ గొప్ప. ఎంతమందికి ఎవరి నాథులు అక్కడికి వెళితే నాకెందుకు, నానాథుడవు, నిన్ను పిలవలేదు కాబట్టి ఆ యాగం జరగడానికి వీల్లేదు. ఇది ఆవిడ కడుపులో బాధ. ఉమానాథ సురాధినాథ దినాథ భుజంగమనాథ వందిత, ఇంతమంది చేత నమస్కరింపబడేవాడా, వాళ్ళు ఎడితే మాత్రం నీకు వచ్చిన లోటు ఏమిటయ్యా అన్నట్టుగా చెప్పి, ఎంత తప్పు చేశారో చూసావా వీళ్ళందరూ వెళ్ళారు అది అని ఇప్పుడు నటన ప్రారంభం చేసింది. ఇప్పుడు అంది, శంకర చూశారా ఇంతమంది వెళ్ళారు కదా మా నాన్న యాగం చేస్తున్నారని, కావున ఆ యజ్ఞమునకు ఈ విధ ఈ విభుదగణం బులర్ధి ఏగెదరదిగో దేవా, మనమిప్పుడ చటికి పోవలను వేట్క నాకు పుట్టెడు అభవా. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారనుకుంటున్నారు ఈ వెళ్ళిన వాళ్ళందరూ, కావున ఆ యజ్ఞమునకు ఈ విభుదగణం బులర్ధి ఏగెదరదిగో, వీళ్ళకేవో కోరికలు ఉన్నాయి అక్కడ తీర్చుకోవడానికి వెళ్ళారు, అక్కడ ఆయన ఇచ్చి పుచ్చుకోవడానికి వెళ్ళారు తప్ప వాళ్ళందరికీ ఇంకో కారణం ఉందనుకుంటున్నారా, ఆయన ఏదో సన్మానం చేస్తాడని వెళ్ళారు. ఈశ్వర ఇంతమంది వెళ్ళారు కదా నాకు కూడా వెళ్ళాలనుంది, నాకు కూడా వెళ్ళాలనుంది అంటే మీతో కలిసి వెళ్ళాలనుంది కాబట్టి, దేవా మనం ఇప్పుడు అచ్చటికి పోవెలనను వెట్క నాకు పుట్టెడు నభవా, మన ఇద్దరం కలిసి నాకు అక్కడికి వెళ్ళాలన్న కోరిక పుట్టింది అభవా, నా కోరిక తీర్చరా. ఆ యజ్ఞము కనుగొనగా నాయనుజలు భక్తి ప్రాణ నాథులతోడన్ బాయక వత్తురు, మనమున్ పోయిన నే వారిన చట పొడగనగల్గున్. శంకరుడికి ఎలా అడగాలో అలా అడుగుతోంది. నా చెల్లెళ్ళున్నారే, ఆ చెల్లెళ్ళందరూ వాళ్ళ భర్తలతో కలిసి వెళ్ళుంటారు, ఇప్పుడు నేను ఆ యాగానికి వెళితే మా చెల్లెళ్ళందరి ఇళ్ళకి వెళ్ళడం అంటే మనకి ఖాళీ ఉండదు కదా, ఒక్కసారి వెళ్ళామనుకోండి ఈ ఉత్సవానికి అక్కడ మా చెల్లెళ్ళందరూ మా మరుదులతో వస్తారు, ఒకసారి అందరినీ చూసి వచ్చినట్టుంటుంది నాకు సంతోషంగా ఉంటుంది కదా. ఆడపిల్ల మనస్సు ఎలా ఉంటుందో, ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడిందండి నిజంగా తల్లి ఆ రోజున. ఇవి మీకు ప్రతి ఇంటిలో వినబడే మాటలు. పెద్దవాళ్ళు అయిపోయారు కదా, వాళ్ళిద్దరూ పీటల మీద కూర్చుని అగ్నిహోత్రంలో హవిస్సు వేస్తుంటే, ఋషులు మంత్రాలు చెప్తుంటే, అగ్నికీలలు ఇలా పైకొస్తుంటే, మా చెల్లెళ్ళందరూ గబగబా సాధారణంగా పెళ్లిపీటల మీద అన్నదమ్ముడు కూర్చుంటే వదినగారులు ఉండరు పక్కన, తోడపుట్టిన ప్రేమ ఆడపిల్లలు వెనకాతలు కూర్చుని వాళ్లే బుగ్గం చుక్క దిద్దుతారు, వాళ్లే ఆ జీలకర్ర బెల్లం సిద్ధం చేస్తారు, మా తమ్ముడు మా అన్నయ్య అని పాప వీడియో ఫోటోల్లో వెనకాల నించుంటారు, ఎంత పిచ్చి ప్రేమో, హారతిస్తారు. 50 రూపాయలు హారతి పళ్ళెంలో వేస్తే 5 కోట్ల రూపాయల కానుకని మడిచి పెట్టుకుని ఎంతో జాగ్రత్తగా మా అన్నయ్య ఇచ్చాడు మా అన్నయ్య ఇచ్చాడని పొంగిపోతారు, మా అమ్మగారు పెట్టారండి మా అమ్మగారు పెట్టారని. ఎంత పిచ్చి ఆడపిల్లలు నిజంగా. కాబట్టి అలాగే మాట్లాడింది పార్వతీదేవి, మా అమ్మ నాన్నగారు యాగం చేస్తుంటే అగ్నిహోత్రం ఇలా వెలుగుతుంటే మా చెల్లెళ్ళందరూ వెనకాతలు నిలబడి అవి ఇవి అందిస్తుంటారు కదా, అలా నా అందిస్తున్నప్పుడు మా మరుదులందరూ కూర్చుంటారు, మీరు ఒక్కరు రాకపోతే ఏం బాగుంటుంది, మీరు అందరూ చక్కగా అలా కూర్చుంటే, అందులో మీరు పెద్దల్లుడు ఇంటికి మీరు అలా కూర్చుంటే నేను వాళ్ళతో కలిసి మా అమ్మ నాన్నగారు వెనకాతలు నించోవాలనుంది మీరు రారా. ఎంత బతిమాలిందండి, ఏ ధూర్తుడి చేష్టితం వల్ల వచ్చిందండి అగత్యం. వాడొక్క మాట ఒక్క పిలుపు, ఇవాల్టికి ఇలాంటి పాషాణ హృదయాలు లోకంలో ఉన్నాయి. ఏమి క్రోధాలు, ఎప్పుడో జరిగిన విషయాలు చెప్తారు, చెప్పి కూతుర్ని అల్లుడిని పిలవరు, వాళ్ళని వదిలేసామండి వాళ్ళని పిలవమండి, నీ సంస్కారం బయటపడింది. కూతురు అల్లుడు పసిపిల్లలు, వాళ్ళ మీద నీ కోపం ఏమిటి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి, నీ కర్తవ్యనిష్ట నీకు ఉండాలి. నీ కర్తవ్యనిష్ట ఏమైపోయింది, బూడిదలో పడిపోయిందా, కాబట్టి నాకు వెళ్ళాలనుంది రారా అని అడిగింది ఆవిడ. అడుగుతూ నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించేటటువంటి పద్యం అండి పార్వతీదేవిది. నిజంగా నాకు ఈ పద్యం చదువుతున్నప్పుడు ఎన్నోసార్లు నేను గొప్పకి చెప్పుకోవట్లేదు, మీరు నమ్మండి నమ్మకపోండి, నా కళ్ళ నీరు చిప్పిల్లింది ఈ పద్యం చదివేటప్పుడు. ఎలా మాట్లాడింది రావిడ అని, ఆవిడ తన కంటి చూపు యొక్క చివరి చేత లోకములనన్నింటినీ పాలించగలిగిన తల్లి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, కనురెప్ప మూస్తే లోకాలను లయం చెయ్యగలిగిన తల్లి. ఎంత గొప్పదైనా పుట్టింటికొచ్చిన ఆడపిల్ల ఏం కోరుకుంటుందో చెప్పింది చూడండి. జనకుని ముఖమునకు అర్ధింజన నీతో బరిబర్హ సన్నికముల చేదనరిన భూషణముల గైకొన వేట్క జనించే ఈశా కుజన వినాశ.
మీతో కలిసి నేను వెళ్ళినప్పుడు మఖం అంటే ఆ యాగం అంతా అయిపోయిన తర్వాత బట్టలు పెట్టేటప్పుడు ముందు పూజనీయులు ఇంటికి కూతురు అల్లుడు కనుక వాళ్ళని గౌరవించాలి. కూతుర్ని అల్లుడిని అందులో మీరు పెద్దల్లుడు కదా, నేను పెద్ద కూతుర్ని కదా, మన ఇద్దరిని కూర్చోపెట్టి నాకు మా నాన్నగారు చీర పెట్టి మీకో పంచి పెట్టి మన ఇద్దరికీ కానుకలు ఇస్తుంటే మనం ఆ కానుక ఇలా పుచ్చుకున్నప్పుడు ఎంతో సంతోషం పొందాలని నాకు మనస్సులో ఉంది. ఏమి ఆశ్చర్యకరమైన విషయం అండి. ఇంతటి పార్వతీదేవి కూడా ఒకరికి పుత్రికగా పుడితే అలా సత్కరింపబడాలని కోరుకుందా అమ్మ. అందుకని మీరు నాతో రారా. ముదమున తన్మ మఖోత్సవ విభూతి కనుంగొన దివ్యకామినుల్ పదవులు గట్టి భూషణ విభాసితులై నిజనాథయుక్తలై మద కలహంస పాండుర సమంచిత దివ్య విమానయానలై అదే చనుచున్నవారు కనుమ భ్రపదంబున నీలకంధరా. ఎంతమంది వెడుతున్నారో చూడండి, భర్తలతో కలిసి వాళ్ళందరూ మా ఆ దక్షుడికి అభిమానులు. కానీ ఆ ఇల్లు నా పుట్టిల్లు కదా, అందుకని చెప్పి వెళ్ళాలి కదా. అనగా విను, లోకంబున జనకుని గేహమున కలుగు సకల సుఖంబుల్ తనయులు జని సంప్రీతిన్ కనుగొన కీరీతి నిల్చుగాయముల భవ. ఎంత గొప్ప మాట అందండి ఆ తల్లి. ఆడపిల్ల పెళ్ళైపోయిన తర్వాత ఇంటికి వస్తే ఆడపిల్ల కంట పడకూడదని, అమ్మ నేను తీసుకొస్తానులే చీర నీకంటే వద్దులే నువ్వు బీరువా తీకు అందనుకోండి ఆ తల్లి, ఎంత గాయపడుతుందో ఆడపిల్ల హృదయం. అంటే నేను ఇప్పుడు ఈ ఇంటికి దూరం అయిపోయానన్నమాట అనుకుంటుంది ఆడపిల్లట. స్వతంత్రంగా తిరగాలనుకుంటుందిట. అక్కడ పుట్టి అక్కడ ఆడుకుని అక్కడ పెరిగిన పిల్ల కదండి, అరమరిక చేసి దూరం చేస్తే సహించలేదట. స్వతంత్రంగా తిరగాలని ఉంటుంది కదా ఆడపిల్లకి నాథా, అందుకని అలా ఒక్కసారి పుట్టింట్లో తిరగాలనుంది. ఇప్పుడుంది ఆ స్వేచ్ఛ ఆవిడికి, వాడు పలకరించడు దుష్టుడు. అయినా ఆవిడ ఒక ఆడపిల్లగా మాట్లాడుతోంది, ఏమంటాడో శంకరుడు చూద్దాం అని. ఆవిడికి తెలుసు పిలవలేదని, కాబట్టి ఇప్పుడు అంటోంది ఎంత ధర్మం చెప్పిందండి నిజంగా మహాతల్లి. అనయము పిలువకయుండన్ జన చన అనుచితమంటివేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనులధిప. మన్ని పిలవలేదుగా పార్వతి, అల్లుణ్ణి పిలవాలిగా, మరి నన్ను ఆహ్వానించలేదుగా, పిలవని చోటుకి నేను వెళ్ళచ్చా, అది దోషం అవుతుంది కదా అంటారేమో. నాలుగు చోట్లకి పిలవకపోయినా వెళ్ళవచ్చు, శాస్త్రం అంగీకరించింది. సజ్జనులు ఆ నాలుగు చోట్లకి వెడతారు పిలవకపోయినా. ఎక్కడెక్కడికి వెడతారు? జనక తండ్రి గారింటికి పిలిస్తేనే వెళ్ళాలని లేరు, పిలవకపోయినా వెళ్ళవచ్చు. గురు, గురువుగారింట్లో ఏదైనా గొప్ప ఉత్సవం జరుగుతుంటే గురువుగారు మనని పిలవలేదని ఆగకూడదు. గురువుగారింట్లో ఉత్సవం జరుగుతోందని తెలిస్తే వెళ్ళిపోవచ్చు గురువుగారింటికి. కాబట్టి గురు, అలాగే సుహృత్ మంచి స్నేహితుడు, ఏదో పొరపాటున చెప్పలేకపోయాడు ఆగకూడదు. సుహృత్ అయితే నువ్వు వెళ్ళిపోవాలంతే, నన్ను పిలవలేదు అనకూడదు. అలాగే జననాయక, రాజుగారింట్లో రాజ్యమేలే రాజుగారింట్లో ఉత్సవం జరుగుతోంది, నిన్ను పిలవక్కర్లేదు వెళ్ళవచ్చు. జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప, పిలవకపోయినా వెళ్ళిన వాడెవడో వాడు సజ్జనుడు. నన్ను పిలవలేదండి నేను వెళ్ళలేదన్న వాడు దుర్జనుడు. కాబట్టి వెళ్ళాలి, కాబట్టి వెళ్ళచ్చు, దోషం లేదు. పిలవలేదు అని మీరు పట్టించుకోవక్కర్లేదేమో ఆలోచించండి అంది. అంటే శంకరుడు ఒక చిరునవ్వు నవ్వి అన్నాడు, మహానుభావుడు కదండి, ఏమి సంవాదం అండి ఇద్దరిది నిజంగా. ఆయన అన్నాడు, కళ్యాణి నీ మాటకడు నొప్పు బంధువులు పిలువకుండినను సంప్రీతి తనుదురంటివి అది లెస్స. అయినను దేహాభిమాన మదమున అమర్షమునను కడగి ఆరోపిత ఘన కోప దృష్టులు కారేని పోదగు. కాని వినుము, వినుత విద్యా తపో విత్త వయో రూప కులములు సుజనులకును గుణంబులు. పార్వతి నువ్వు చెప్పావే పిలవకపోయినా వెళ్ళొచ్చని, అది పరమధర్మం, నేను దాన్ని కాదంటలేదు. వెళ్ళవచ్చు పుట్టింటికి. ఎటువంటి పుట్టింటికి వెళ్ళచ్చు? నిజంగా మరిచిపోతే, హఠాత్తుగా శుభకార్యం జరుగుతూ పిలవలేకపోతే వెళ్ళవచ్చు. మీ నాన్న కావాలనే మనని పిలవలేదు. విత్త వయో రూప కులములు సుజనులకును గుణంబులు, ఇవి సుజనులైతే వాళ్ళకి గుణాలవుతాయి.
ఆయన రెండో విషయాన్ని ప్రస్తావన చెయ్యకుండా ఊరుకున్నాడు. మామగారిని ఎంత గౌరవించాడో చూడండి. దుర్జనులకు గర్వకారణములవుతాయి. ఎందుకో తెలుసా? వాళ్ళు కడుపులో వేరొక భావన పెట్టుకుని మేమింత గొప్పవాళ్ళం, ఇంత గొప్పవాళ్ళం మేం కదా అని అవతల వాళ్ళని అవమానించడానికి ప్రయత్నిస్తారు తప్ప ఈశ్వరుడిచ్చిన విభూతిని వినయంగా స్వీకరించరు. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేక వారనాదరమున బొమలు ముడివడంగ భూరి రోషాక్షులై చూతురదియుగాక ఇదియు వినుము. చాలా సద్బుద్ధితో, వినయంతో, మంచితనంతో, ఆదరంతో, అభిమానంతో, ఆప్యాయంతో, అనురాగంతో పిలవకపోయినా మనం వెళ్ళినా కుటిల బుద్ధులైన కుజనులు ఏం చేస్తారో తెలుసా? చూసావా పాపం పోన్లే ఆప్యాయంగా వచ్చారు కదా, ఎందుకు ఈ పట్టింపు అనుకోరు. కడుపులో క్రోధం పెరిగిపోయిన వాళ్ళు బొమలు ముడులు వేయించి ఇలా పెడతారు ముఖాలు. చూడగానే ఇలా ఉండవు కనుబొమలు, ప్రసన్నంగా ఉండరు, ఇలా ముడుచుకుని మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడన్నట్టు చూస్తారు. అది చాలా బాధగా ఉంటుంది పార్వతి విను. అదియూ కాకుండా నీకొకటి చెప్పన, సమదరిపు ప్రయుక్త పటు సాయక జర్జిరతంగుడయ్యు దుఃఖమున దొరంగి నిద్రగనుగాని కృషింపడు మనవుండువోయుమా. విను, ఇష్టబాంధవ దురుత్తులు మర్మములంటా నాట చిత్తంబున అహర్నిశంబు పరితాపమునుంది కృషించి చట్పునన్. పరమవృద్ధుడైపోయి ఒంటి నిండా అనారోగ్యం ఉన్న రాత్రివేళ ఇంత ఔషధం తీసుకుని ఇంత ఏదో కడుపు నిండే పదార్థం తినేసి పడుకున్నవాడికి ఒళ్ళు పుళ్ళు నిప్పెడుతున్నా సరే నిద్ర పట్టేసి బాధ మర్చిపోతాడు. ఈ బాధలు ఏవీ ఒంట్లో లేకపోయినా ఒళ్ళు చాలా సుఖంగా ఉన్నా, పరమ ఆరోగ్యంగా ఉన్నా, కడుపు నిండా తిన్నా అకారణంగా తన బంధువుల చేతనే అవమానింపబడిన వాడు నిద్రపోకుండా నిద్రపోగొట్టుకుంటాడు పార్వతి. ఆ బాధ వర్ణనాతీతం. అందుచేత వెళ్ళకూడదని నేను చెప్తున్నాను. వాళ్ళు కుజనులు, వాళ్ళు అలా నిన్ను చూడరు. నీ ఆప్యాయతని వాళ్ళు పట్టించుకోరు. నిరహంకార నిరస్త దోష సుజనానిందోల్ సత్కీర్తి కొందరు కామించి శశక్తులై మనలం దందహ్యమానేంద్రియాతరులై యూరక మచ్చరింతురు మహాత్ముండీశ్వరుండైన ఆ హరితో బద్ధ విరోధముందొడరు దైత్యశ్రేణి చందంబునన్. నువ్వెంత మంచివాడివి, నువ్వు ఎలా ఆలోచిస్తావు, నీ గుణాలేమిటి? వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలో తెలుసా? నువ్వు గొప్పవాడిగా ఉండడమే వాళ్ళకి బాధాకరమైన విషయం. అందుకే వాళ్ళు నిన్ను ఎప్పుడూ అవమానించే మాటలే మాట్లాడతారు. లోకములన్నింటినీ రక్ష చేసి, అవతారములెత్తి, రాక్షసుల్ని చంపి, ఇంత క్లేశపడి ధర్మాన్ని నిలబెట్టే శ్రీ మహావిష్ణువు మీద రాక్షసులకు ఎందుకు ఆగర్భ కోపం చెప్పు పార్వతి. ఏ తప్పు చేశాడని శ్రీ మహావిష్ణువు మీద రాక్షసులకు కోపం? రాక్షసులు కాబట్టి కోపం అంతే. అలాగే సజ్జనుడైనటువంటి వాడు సజ్జనుడిగా ఉండి ప్రేమతో ప్రవర్తించినా దుర్జనుడైన వాడు ఆ ప్రేమని చూడలేడు. వాడి కడుపు మంటతోనే ఉంటుంది, వాడు అవమానించడానికే ప్రయత్నిస్తాడు. ఇంత దూరం వచ్చేసింది కాబట్టి నీకు నేను ఒక విషయాన్ని చెప్పేస్తున్నాను, బాగా విను. ఏదో తెలుసా? ఒకానొక సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు సత్రయాగం చేసినప్పుడు నేను బ్రహ్మగారి సభలో కూర్చునున్నాను. మీ నాన్నగారు ఆ సభలోకి వచ్చారు. అందరూ లేచి నిలబడ్డారు. చతుర్ముఖ బ్రహ్మగారు లేవలేదు, నేను లేవలేదు. మేమిద్దరం మీ తండ్రి గారికి నమస్కరించలేదు. కానీ పరమమైన సత్యం ఒకటి చెప్తున్నాను, నాకు నేను నమస్కరించుకోకూడదు. అందుకని నేను నమస్కరిస్తే మీ తండ్రి అహంకారము మరింత వెర్రితలలు వేసేసేటంతటి దుందుడుకు స్థితిలో ఉన్నాడు. కానీ నా మర్యాద నేను తప్పకూడదని ఆయన దేహమునకు నమస్కారం చేస్తే అహంకారం పొందుతాడని నేను అక్కడే కూర్చుని నాదేయైన వేరొక రూపమైన అంతటా వ్యాపించి లోకమునందు నిలబడిన పరమ సత్వగుణ ప్రధానమైన లోకేశ్వరుడైన వాసుదేవుణ్ణి ఆయన గుండెలలో చూసి నమస్కరించాను పార్వతి. మౌనంగా నాలో నేను నమస్కరించుకున్నాను. మీ నాన్నకి ఇది అక్కర్లేదు, తనకి నమస్కరించాలి. ఈ అహంకారం హద్దు లేకుండా పెరిగిపోయింది తప్ప ఆనాడు నువ్వు ఎందుకు నమస్కరించలేదని కూడా నన్ను అడగలేదు, నా దగ్గర తెలుసుకోవాలని తాపత్రయపడలేదు, నేను నీకు చెప్పలేదు. అది ఇవాళ ఈ స్థితికి వెళ్ళిపోయింది. నేను నీకొక్క రహస్యం చెప్తున్నాను, నువ్వు బాగా విను.
పుట్టినటువంటి పిల్లలందరిలోనూ మీ తండ్రికి నువ్వంటే చాలా ఇష్టమై ఉండొచ్చు, పెద్ద పిల్లవి కాబట్టి. కానీ ఇవాళ నువ్వు పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ నాన్నకి నీ మీద ప్రేమ ఉండదు. కారణం ఏమిటో తెలుసా? ఒక్కటే కారణం, నీవు నా భార్య అవడమే. నేను నమస్కరించలేదు ఇదొక్కటే పెట్టుకున్నాడు ఆయన తప్ప. అసలు ఏ కారణానికి ఇలా జరిగిందన్నది ఆయన ఆలోచించలేదు, ఆయన చెప్పుకోలేదు. శివుడు కాబట్టి త్రిమూర్తులలో ఒకడైన శంకరుడు తనకి నమస్కరించాలని కోరుకోవడం ఏమిటండి? అర్థం ఉందా? అసలు ఏమైనా తన ప్రజాపతిత్యం ఏమైపోయింది? ఆ పాట ఆలోచన రావక్కర్లేదు. కాబట్టి పార్వతీ, ఇప్పుడు కక్ష మీద ఉన్నాడు మీ తండ్రి. నీవు మీ తండ్రికి వినుముత్కృష్టుండగు దక్షునికి తనూభవలలోన కూరిమిసుతవైనను నా సంబంధమున జనకునిచే పూజబడయుజాలవు తరుణి. నాకు నువ్వు భార్యవైన కారణం చేత మీ తండ్రి నిన్ను పూజించడు. నువ్వు వెళ్ళగానే బొమలు ముడివేస్తాడు, నీ మనస్సు ఖేదపడేటట్టు మాట్లాడతాడు. కాబట్టి నా మటుకు నేనుగా నీకు చెప్పే విషయము నీవు వెళ్ళవద్దు. ఆ తరువాత నువ్వు నిద్రపోలేవు, చాలా బాధపడతావు. నేను ఉన్న మాట నీకు చెప్పాను, వెళ్ళవద్దు అని. ఆవిడంది, నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఆవిడ ముందే అనుకుంది కదండి. ఇప్పుడు ఎందుకని? లోకస్య భేషజీ, వెళ్ళిన వాళ్ళ వీపు వాయాలి. అందుకని ఇప్పుడు ఆవిడ నేను వెళతాను. శంకరుడిది చమత్కారమైన ధోరణి. ఆయనకి అవమానము ఇంకొకటి ఎందుకుంటాయండి? అంటే నన్ను పిలవకపోయినా నేను ఇన్ని చెప్పినా నువ్వు వెళ్ళిపోతావా? అయితే వెళ్ళిపోయి ఇంకా నువ్వు ఇక్కడికి రావక్కర్లేదు అనలేదు ఆయన. అలా అంటే ఆయన ద్వందములకు లొంగిపోయినవాడు. తను చెప్పడమే చెప్తాడు, చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం. అది ఆయన సిద్ధాంతం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? నేను చెప్పవలసింది చెప్పాను పార్వతి, నువ్వు వెడతానంటున్నావు, సంతోషం, తప్పకుండా వెళ్ళిరా. ఇప్పుడు ఆ తల్లి గబగబా బయలుదేరి అక్కడి నుంచి బయలుదేరి వెడుతోంది. కానీ వెడుతోంది కానీ ఆవిడ ఎలా వెడుతోందో తెలుసా అండి? సతీ సుహృద్దర్శనీచ్ఛా ప్రతికూల దుఃఖ స్వాంతయగుచు సంగములు వడక అందందదొరగడు అశ్రుపూరంబులు గండభాగంబుల గడలు కొనగా ఉన్నత స్థనమండలోపరిహారముల్ వేడి నిర్పు నిట్టూర్పులు వెచ్చగంద అతి శోక రోషాకులత్యంత దోదూయమానమై హృదయంబు మలగుచుండ. ఆ తల్లి బయలుదేరింది. ఆవిడ కల్నులంబట కారిపోతున్న నీళ్లు చెక్కిళ్ళ మించి ఇలా జారి చుక్కలుగా పడుతున్నాయిట. ఆవిడ వేడి నిర్టూర్పులకి మెడలో వేసుకున్నటువంటి హారములు వేడెక్కిపోతున్నాయిట. ఎందుకని? ఆవిడికి తెలుసు, ఈ రూపంతో ఈ అవతారంతో నా భర్త పక్క నుంచి నేను వెళ్ళిపోతున్నటువంటి ఆఖరి నడక, ఇంకా సతిగా దేహం విడిచిపెట్టవలసి వస్తుంది, లోకమును శిక్షించవలసి వస్తోంది, నా బిడ్డల్ని మార్గంలో పెట్టవలసి వస్తోంది, వాళ్ళకి శిక్ష వేయవలసి వస్తోంది. అసలు ఎన్నడూ ఆయన మాట దాటకుండా స్వాధీన వల్లభ అని పేరున్న నేను ఇన్నాళ్ల తర్వాత ఈ దుష్టుడి వలన ఆయన మాట కాదని వెళ్ళవలసి వస్తోంది. కన్నుల నీరు కారుస్తూ తల్లి బయలుదేరిందిట. అలా బయలుదేరినటువంటి తల్లికి ఆ పుట్టింటికి వెళ్ళేటప్పుడు మంచి పట్టుబట్టలు పట్టుకెడదాం, ఏ రోజు ఏం కట్టుకుందాం, యాగం చేసినప్పుడు పొద్దున్నేమో ఈ చీర కట్టుకునేవండి, ఈ సెట్ ఏదో పెట్టుకుంటాను, ఈ గాజులు వేసుకుంటాను, ఈ మ్యాచింగ్ బాగుంటుందా, అబ్బా మీరు ఏం పట్టించుకోరండి, వినండి ఒకసారి, ఈ చీర కట్టుకున్నా, ఈ చీర కట్టుకున్నా, ఈ చీర కట్టుకున్నా అంటే ఆయన మోహం, ఆయనకి అంత పెద్ద జ్ఞానం లేదు. అప్పుడు ఒక్కటే మాట, తెలివైన మాట ఏమంటాడు, నీ మోహం నువ్వు కట్టుకోవడం ఏమిటే, ఈ చీరలన్నీ ఆ చీరలకు అందం వస్తుంది నువ్వు కట్టుకుంటే, ఏదైనా కట్టుకో. ఇప్పుడు ఆవిడే పెట్టేసుకుంటుంది, సంతోషపడిపోయి అలా చక్కగా తప్పుకుంటాడు ఆయన కదండి. అందుకని భర్తతో కలిసి సంతోషంగా వెడుతుంటే ఇలాంటి మాటలుండుండేవి. కాబట్టి ఇప్పుడు ఆవిడకి ఆభరణాల మీద కానీ, పట్టుకెళ్ళవలసిన పట్టుపుట్టాల మీద కానీ, ఒంటికి రాసుకోవలసిన అంగరాగముల గురించి కానీ ఆలోచన లేదు. నేను ఇలా వెళ్ళొచ్చా అని ఆలోచన లేదు. అలాగే కళ్ళు తుడుచుకుంటూ విమానం ఎక్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతుంటే చూడలేకపోయారు ప్రమదగణాలు, ఏమి మా తల్లి ఇలా వెళ్ళడమా అని. మానిని చనుచుండ మణిమన్మదాది సహస్ర సంఖ్యాత రుద్రానుచరులు యక్షులు నిర్భయులై వృషభేంద్రుని మున్నిడుకొనుచు సమ్ముదిత దాల్చు కందు కాంబుజ సారికా తాళ వృంత దర్పణ ధవలాత పత్ర ప్రసూన మాలికా సవ్వర్ణ మణి విభూషణ ఘనసార కస్తూరికా చందనాది వస్తువులు కొంచు నీగి శర్వాణిక దిశి శంఖ దుందుభి వేణు నిస్వనములొప్ప మానితంబైన వృషభేంద్ర యమజేసి యజ్ఞ భూమర్గులయ్యర్ధి అరిగి అరిగి.
అయ్యో ఇదేమిటి అమ్మవారు ఇలా పెడుతోందని నందీశ్వరుణ్ణి తీసుకెళ్లి ముందు పెట్టి కొన్ని కోట్ల ప్రమదగణాలు పక్కన నిలబడి ఘంటారావాలు చేస్తూ వేణునాదాలు చేస్తూ అమ్మవారు కట్టుకోవలసినటువంటి సరిగంచు పట్టు చీరలు బోలెడన్ని విమానాల్లో పెట్టి అమ్మవారు పెట్టుకునే కస్తూరి బొట్లు, అమ్మవారు ఒంటికి రాసుకునేటటువంటి అంగరాగములు, అమ్మవారు వాడకుండా పెట్టుకునేటటువంటి పుష్పాలు, అమ్మవారు ధరించేటటువంటి అనేకానేక హారములు, నగలు, పెట్లు అన్నీ చేర్చి సంతోషంగా జయహో జయహో సాక్షాత్తు సతీదేవి దక్షయజ్ఞానికి ఎడుతోంది, తండ్రి గారింటికి ఎడుతోంది, పుట్టింటికి ఎడుతోందని వాళ్ళందరూ వెళ్ళినట్టు వెళ్ళాలంటే మా అమ్మగారు వెడుతున్నారంటే ఎంత వైభవంగా వెళ్ళాలని ఇంతమంది పక్కన చేరి ఇన్నిటితో సంతోషంగా అందరూ కలిసి దక్షయజ్ఞానికి మంగళప్రదంగా బయలుదేరారు. ఇప్పుడు దక్షయజ్ఞం చెప్తే శివరాత్రి అయిపోతుంది, కనుక రేపటి రోజున దక్షయజ్ఞం గురించి మాట్లాడతాను.